అటువంటి సమస్య. వాటిని పోగొట్టుకోవడం కోసం ఏం చేయాలి అంటే, సో రోజు తప్పనిసరిగా ఒక గంట సేపు, కొన్ని గంట కాకపోయినా 40 నిమిషాలైనా వ్యాయామము చేయగలను అని అంటారు. ధ్యానం చేయాలని చెప్పినట్టే అది కూడా, రోజు పొద్దున్న సాయంకాలం పోగొట్టం అనుకుంటాం ధ్యానం చేయాలని చెప్తున్నావా లేదా. అలాగే శరీరారోగ్య నిమిత్తం డయాబెటీస్ మొదలైన వాటిని దూరంగా పెట్టడం కోసం రోజు ఒక 35-40 నిమిషాలు తక్కువ కాకుండా వ్యాయామము చేయవలను అని చెప్పారండి. సో ఆయన రోజు వ్యాయామం చేస్తాడు కానీ సరిపడుతుంది, అది సరిపడదు. మిగిలిన టైంలో ఈ గంట వ్యాయామం చేసి గంట పక్కన పెడితే మిగిలిన టైం ఆయన ఏం చేస్తున్నాడు అన్నది కూడా చూడాలి, చాలా అవసరం. మిగిలిన టైంలో బిర్యానీలు, మసాలాలు, దావత్తులు, ఐస్ క్రీములు, కోకాకోలాలు, పిజ్జాలు నడిపిస్తే ఈ వ్యాయామం వల్ల ఏం వర్కౌట్ కాదు, అదేమీ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు, రోగాలన్నీ వచ్చేస్తాయి. మరి మిగిలిన టైంలో ఏం చేయాలి, పుష్టికరమైన ఆహారాన్ని మితంగా ఒక డిసిప్లిన్డ్గా తినాలి. అలాగా మొత్తం రోజంతా డిసిప్లిన్డ్గా ఉంటూ, భోజనం మానేయమని కాదు, డిసిప్లిన్ అంటే భోజనం చేయాలి కానీ చేసి తిని ఆహారం పుష్టికరంగా ఉండాలి, మితంగా ఉండాలి. రెండు కండిషన్, పుష్టికరమైన ఆహారాన్ని మితంగా భుజించాలి, ఒక డిసిప్లిన్తో భుజించాలి. అంటే డిసిప్లిన్ అంటే ఏమిటి, భుజించి వేళలు, భుజించి పద్ధతి, సందర్భ శుద్ధిగా ఉండాలి. సో అలాగ డిసిప్లిన్గా ఉండి అప్పుడు రోజు 40 నిమిషాలు తక్కువ కాకుండా వ్యాయామం చేస్తే ఈ వ్యాధులు ఏమీ దరికి రావు, వాడు ఆరోగ్యంగా ఉంటాడు, ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్తారు. కాబట్టి అదే విధంగా సపోజ్ మీరు శుభ్రంగా రోజు 40 గంటలు 40 నిమిషాల సేపు ఏదో జిమ్కో ఎక్కడికో వెళ్ళి, జిమ్లు ఏవో పెడుతూ ఉంటారు, అక్కడికి వెళ్ళి 40 మినిట్స్ మీరు వ్యాయామం చేసేసి వచ్చేసి రాగానే ఐస్ క్రీములు, కోకాకోలాలు, పిజ్జాలు నడిపించారనుకోండి, అది వర్కౌట్ కాదు, ఫెయిల్ అయిపోతుంది, ఆ వ్యాయామం ఫెయిల్ అయిపోతుంది. ఈ ధ్యానం కూడా అలాంటిదే. మీరు ధ్యానం చేసేది పొద్దున్న 1 గంట సాయంకాలం 1 గంట ధ్యానం చేసినా ఇంకా మిగిలిన 24 గంటల సమయం ఉంది, దాంట్లో నిద్ర సమయం తీసేసినా ఇంకా 15-16 గంటల టైం ఉంది. ఈ 15-16 గంటల టైము మనం ఎలా జీవిస్తామంటే తీవ్రమైన సంసారాసక్తితో జీవిస్తాం. ఆ సంసారాసక్తి కారణంగా ఈ ధ్యానము అది నిలబడదు, దారిలోకి రాదు, ప్రోగ్రెస్ ఏమీ ఉండదు. కాబట్టి ధ్యానం మొదలుపెట్టి చెయ్యాలి, కానీ అదే సమయంలో ఈ సంసారమునందల ఆసక్తిని కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో అందరూ కూడా మన కోరికలు ఎలా తీర్చుకోవాలని చెప్పేవాడే కానీ కోరికలను విడిచిపెట్టని చెప్పేవాడు మీకు ఎవడో కనపడ్డాం, ఇదో ప్రారంభం. సో చాలా చాలా విడ్డూరంగా ఉంటాయి పెద్ద పెద్ద మహాత్ములు అనబడేవాళ్ళు కూడా జనులలో కోరికలను ప్రమోట్ చేస్తూ చేస్తారు. తప్పిస్తే మీరు కోరికలను పక్కన పెట్టి చక్కగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే కృతార్థులు కండు అని చెప్పేటువంటి సందర్భాలు తగ్గిపోతున్నాయి సమాజంలో. అప్పుడప్పుడు చూస్తే కొంచెం చిత్రం అనిపిస్తుంది, కోరికలను ప్రమోట్ చేయకూడదు పని కట్టుకుని, ఎందుకంటే సమాజంలో జనులు కోరికలకి బానిసలై బతుకుతూ ఉంటారు. వాళ్ళని పట్టుకుని కొత్తగా కోరికలను ప్రవేశపెట్టక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడైనా మురికి బాగా ఉందనుకోండి, బస్తీలో మురికి, మురికి కాలంలోవే ఉన్నాయనుకోండి, అక్కడ దోమలు సమృద్ధిగా ఉంటాయి. మీరు దోమల్ని, ప్రపంచంలో ఉన్న దోమలన్నీ పట్టుకొచ్చి వాటిని మళ్ళీ అక్కడ విడిచిపెట్టి కొత్తగా దోమల్ని ప్రవేశపెట్టక్కర్లేదు, అక్కడ ఆల్రెడీ ఉంటాయి. ఎవరైనా మీకు జాతమైతే దోమలు పోయే ఉపాయం చూడాలి, కానీ దోమలు తీసుకొచ్చి ప్రవేశపెట్టక్కర్లేదు. అలాగే జనులు కోరికలకి బానిసలుగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి పేరుతోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ పోగేసి మీ కోరికలు తీరేందుకు దేవుడు సిద్ధంగా మీ కోరికలను తీర్చడానికి ఉన్నాడు, మీరు పూజలు చేసేస్తే దేవుడు కోరికలు తీర్చేస్తాడు అనే విధంగా ప్రతిపాదించటము అది అన్ని విధాలా తప్పది. అలాగే దేవుడు ఏం తీర్చేయడు, నేను ఉన్న విషయం చెప్తున్నా, దేవుడికి ఏం పని పట్టాలి ఏదేమిటండి, మీరు ఏదో కొద్దిగా పూజ చేసినంత మాత్రాన మీ కోరికలు అనేది తీర్చాడు, ఏ పని ఆయనకి. ఆ కోరికకి అర్హత ఉంటే వస్తుంది, లేకపోతే ఆయన అక్కడ కోరుకుంటే మీరు 4 స్తోత్రాలు చేసేస్తే కోరిక తీర్చేస్తే దాని అర్థం ఏంటి, కరప్ట్ పోలీస్ ఆఫీసర్లాగా తయారయ్యాడని అర్థం దేవుడు కూడా. ఇట్స్ నాట్ లైక్ దాట్. కాబట్టి ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. కానీ లోకంలో అలా ప్రమోట్ చేస్తారు దేవుడు పేరుతోటి కోరికలను ప్రమోట్ చేయటం, సరికాదు.
కాబట్టి మరైతే ఏం చేయాలి చూడండి. కామాన్ త్యక్త్వా, ఇక్కడ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, కామనలను విడిచిపెట్టు అని చెప్తున్నాడు. నువ్వు నా దగ్గరికి వచ్చేసే నాకు పూజ చేసేసే నీ కోరికలన్నీ తీర్చేస్తానని ఆయన చెప్పట్లేదు, ఎక్కడ చెప్పలేదు కూడా, అలాగా అలా ఎక్కడా చెప్పలేదు. సో కామాన్ త్యక్త్వా అని చెప్తున్నాడు. ఈ కామన అనేది కోరికలు కోరుతూ ఉండటం, వాటికి బానిసలుగా జీవిస్తూ ఉండటం, మొత్తం మానవ జీవితం అంతా కూడా ఈ కోరికలను తీర్చుకునుట అనే ప్రాజెక్ట్ వెనకాల పడి ఖర్చు అయిపోతుంది. మొత్తం జీవితం అంతా ఆ విధంగానే ఖర్చు అయిపోతుంది, ఆ విధంగా జీవిస్తూ ఉండటం. దానికి ఎప్పటికైనా ఒక ఫుల్ స్టాప్ పెట్టి కోరికలు లేని స్థితి సంభవము. మరి కోరికలు లేకుండా బతకడం ఎలాగా అని అడుగుతారు, ఆ ప్రశ్న తప్పు. బతకడానికి కోరికలు అక్కర్లేదు, బతకడానికి ఆహారము, గాలి, నీరు, ఇల్లు, వాకిలి, వస్త్రము ఇవి కావాలి. కోరికలు ఎందుకండి? అవసరాలు, అవసరాలు కోరికలు ఎందుకు? ఇప్పుడు చలిస్తుంది అనుకోండి, చలిస్తుంటే ఏం కావాలో ఒక కంబళి కావాలి, అది చలి తగ్గడానికి ఒక కంబళి కప్పుకుని కావాలి. ఈ కంబళి కొత్త డిజైన్తో ఫ్యాషన్తో వచ్చింది కుమార్ కంపెనీ వాళ్ళది, అది కావాలి, అది అనవసరం కదా, అలా ఎందుకు? అటువంటి కోరిక అనవసరం కదా, ఒక స్వచ్ఛమైన కంబళి కావాలి. అంతేగాని ఏవో డిజైన్లు ఫ్యాషన్లకి సంబంధించిన కోరికలు అనవసరం కదా. అలాగే ఆహారం ఉందనుకోండి, దేహము నిలబడి దేహయాత్ర సాగటానికి పుష్టికరమైన ఆహారం మితంగా కావాలి. అంతేగాని ఈ రుచి కావాలి, ఆ రుచులు, రుచుల మీద కోరికలు అవన్నీ అనవసరం. కాబట్టి కోరికలు లేకపోతే బతకడం ఎలాగా అనే ప్రశ్న తప్పు ప్రశ్న, ఆ ప్రశ్న సరికాదు. కామాన్ త్యక్త్వ, కోరికలను విడిచిపెట్టవలేను. అయితే ఎక్కడ పుడతాయి ఈ కోరికలు తెలిస్తే ఆ విడిచిపెట్టడం అనే దాన్ని మనకి ఈజీ అవుతుంది. కోరికలు అవి ఫిజికల్ కాదు, అవి ఒక వస్తు రూపంగా ఉండేవి కావు. ఇప్పుడు దీనిని విడిచిపెట్టాలనుకోండి, ఏం చేయాలి? దీన్ని తీసుకెళ్ళి వేస్ట్ బ్యాస్కెట్లో వేయాలి తీసుకెళ్ళి. మరి ఇంకంతకంటే ఇంకెలా విడిచిపెడతారు? కోరికలను అలాగే విడిచిపెట్టాల్సిందేం లేదు. కోరికలు మనస్సులో ఉంటాయి, ఆ మనస్సు మీద ఒక కమాండ్, ఒక నియంత్రణని మనం సంపాదించగలగాలి. సంకల్ప ప్రభవాన్న, కోరికలు సంకల్పము నుంచి పుడతాయి. సంకల్పము అంటే ఏమిటి? సంకల్పం అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు పిజ్జా తినాలి అని కోరిక పుట్టింది అనుకో. పిజ్జా అంటే తెలుసు కదండి, పిజ్జా అంటూ ఉంటారు. కొన్ని మోడర్న్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. పిజ్జా తినాలి లేకపోతే ఐస్ క్రీమ్ తినాలి అని కోరిక పుట్టింది అనుకోండి. ఈ ఐస్ క్రీమ్ తినాలి అనే కోరిక ఎక్కడి నుంచి పుడుతుంది? సంకల్పం నుంచి పుడుతుంది. ఏ సంకల్పం? ఆ సంకల్పం ఏమిటి? ఏమిటంటే ఐస్ క్రీమ్ రుచిగా ఉంటుంది అనే సంకల్పం. ఐస్ క్రీమ్ రుచిగా ఉంటుంది, తింటే బాగుంటుంది అనే సంకల్పం నుంచి ఐస్ క్రీమ్ తినాలి అనే కోరిక పుడుతుంది. ఇప్పుడు మీరు నన్ను అడగండి ఒక ప్రశ్న, స్వామీజీ మీకు ఐస్ క్రీమ్ తినాలనే కోరిక ఎప్పుడైనా పుడుతుందా అని మీరు నన్ను అడగండి. నేను నా అడిగేశారు మీరు, నా సమాధానం ఏంటంటే పుట్టదు, నాకు ఆ కోరిక పుట్టదు, నిజంగా పుట్టదు. ఐస్ క్రీమ్ గుట్టలు గుట్టలుగా పడి ఉంటుంది పక్కన, అయినా నాకు ఒకసారి ఓ చెంచాడు ఐస్ క్రీమ్ నోట్లో వేసుకుందామని కోరిక పుట్టదు. తర్వాత స్వామీజీ ఇది కొత్తగా వచ్చింది ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంది, ఇది టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి అంటారు. నా టేస్ట్ చూడాలని అనిపించదు, పోనీ టేస్ట్ చూద్దాం అనే కోరిక పుట్టదు. ఏమిటబ్బా ఈ రహస్యం? ఎందుకు పుట్టదు? ఎందుకు పుట్టదో చెప్పమంటారా? ఎందుకు పుట్టదు అంటే సంకల్పం లేదు, సంకల్పం లేదు. సంకల్ప ప్రభవాన్ కామాన్, కామన సంకల్పం నుంచి పుడుతుంది. సంకల్పం అంటే ఎలా ఉంటుంది? ఐస్ క్రీము రుచిగా ఉంటుంది, తింటే బాగుంటుంది, అది సంకల్పం. ఆ సంకల్పం లేదు నా మనస్సులో. మరి ఏముంది నా మనస్సులో ఉన్న సంకల్పం ఏముందో చెప్పమంటారా? ఐస్ క్రీమ్ అసలు ఇట్స్ నాట్ ఎ ఫుడ్ ఎట్ ఆల్, అది ఫుడ్ కాదు, అది తినదగ్గ వస్తువు కాదు, అది తినదగ్గ వస్తువు కాదు. మీరు నాకు 1116 బహుమానము ఐస్ క్రీము ఇస్తే నేను తీసుకోను. మీరు ఐస్ క్రీమ్ తింటే ఈ బహుమానం ఇస్తామంటే నేను ఐస్ క్రీమ్ తిన్నాను, మా నాకు మీ బహుమానం వద్దు. ఐస్ క్రీమ్ అక్కర్లేకుండా తీసుకుంటే తీసుకుంటాను, బికాజ్ ఐస్ క్రీమ్ ఈజ్ నాట్ ఎ ఫుడ్. ఐస్ క్రీమ్ ఫుడ్ ఏమిటండే?
మనం ఇంతకాలం మన పెద్దలు ఐస్ క్రీమ్ అంటే ఏమిటో ఎరుగుదరా, వాళ్ళు ఎంత బలంగా దృఢంగా ఉండేవారు కదా, ఇన్ని హాస్పిటల్స్ ఇవి ఉన్నాయి వాళ్ళకి. సో ఐస్ క్రీమ్ ఈజ్ నాట్ ఏ ఫుడ్. తర్వాత ఆహారం అన్నది అతి వేడి అతి చల్లదనం ఉండకూడదు, ఆహారం అలా ఉండకూడదు. ఐస్ క్రీమ్ బాగా చల్లగా ఉంటుంది, అది తిన్నట్లయితే ఆ అతి చల్లదనం వల్ల శరీరానికి అనారోగ్యం చేస్తుంది, ముక్కు కంఠము దెబ్బతింటాయి, ఇన్ అడిషన్ టు స్టమక్ ప్రాబ్లమ్స్. తర్వాత ఐస్ క్రీమ్లో కెమికల్స్ ఏవో వాడతారు, అవి మంచివి కాదు ఆరోగ్యానికి. దాంట్లో షుగర్ చాలా ఎక్కువగా పడతారు, షుగర్కి వైట్ పాయిజన్ అని పేరు, అది అలాగ షుగర్ని అలా తినకూడదు. తర్వాత దాంట్లో ఇప్పుడే అన్నాను వ్యానిలిన్ మొదలైన కెమికల్స్ వాడతారు, అవి ఆరోగ్యానికి మంచిది కాదు. తర్వాత మన శరీర ధారణకి అన్నం కూర పప్పు చపాతి తర్వాత ఏదైనా పెరుగు లేకపోతే మజ్జిగ ఇవి కావాలి, కానీ ఐస్ క్రీమ్ ఎందుకండి, శరీర ధారణకి అది కూడా అక్కర్లేదు. చూడండి ఎంత కథ చెప్పానో మీకు నేను. ఈ ఐస్ క్రీమ్ గురించి నాకున్న సమాచారం ఎలాంటిదంటే, ఆ సమాచారం ఎక్కడుందో మనస్సులో ఉంది. అటువంటి మనస్సు నుంచి ఐస్ క్రీమ్ ఏడల కామన కావాలనే కామన పుట్టదు. అలా వర్కౌట్ చేసుకురావాలి ప్రతిదాన్ని. అంటే ఏమిటి, ఈ భోగములు ఏవైతే ఉన్నాయో ఈ భోగముల ఏడల సరైన అవగాహన ఉండాలి. ఒకటి, ఈ భోగములు మిథ్యా, అవి సత్యము కావు. రెండు, వాటిని ఎంజాయ్మెంట్ చేసినట్లయితే శరీరానికి హాని కలుగుతుంది, అది ఆరోగ్యానికి మంచిది కాదు. మూడు, మనస్సు యొక్క ఆరోగ్యానికి, మనస్సు యొక్క నిర్మలత్వానికి, పవిత్రతకి అవి భంగకరములు అని ఈ రకంగా ఒక సమగ్రమైన అవగాహన ఉండాలి. సమగ్రమైన అవగాహన ఉండాలి, ఉంటే ఆ కామన పుట్టదు. ఒకసారి నా చిన్నప్పుడు నేను ఇంకో దృష్టాంతం చెప్తున్నా, సంకల్ప ప్రభవాన్ కామాన్ అన్నది వివరించి చెప్తున్నా. ఒకసారి మా చిన్నప్పుడు మేము ఉంటున్న గ్రామానికి 10 మైళ్ళ దూరంలో సినిమా షూటింగ్ తీస్తున్నారు అని వార్త వచ్చింది. సినిమా షూటింగ్ తీశారు అప్పట్లో, మిలన్ అనే ఒక హిందీ సినిమా, పాత సినిమా, 1970 మాట నేను చెప్తున్నా, మిలన్ అనే హిందీ సినిమా, సునీల్ దత్ అని ఇలాగెవరో వాళ్ళు పెద్ద, ఇప్పుడు లేడు అనుకుంటా ఆయన, సునీల్ దత్ ఉన్నాడు పోయేరా. సో ఆయన ఇంకా ఎవరో యాక్టర్స్, మీనాకుమారి వాళ్ళ యాక్టర్స్. సో అప్పుడు ఇది ఈ షూటింగ్ చూడాలి అనే కోరిక, మేము సైకిళ్ళు వేసుకుని పోయాం. మా నాయనగారికి తెలిసింది నేను బయలుదేరుతున్నాను, ఎరా ఇవాళ పాఠం ఉంది, పాఠం లేకుండా ఎక్కడికే పొద్దున్నే సైకిల్ వేసుకుపోతున్నావు అంటే నాకు పని ఉందంటే ఎక్కడికి షూటింగ్కి వెళ్తున్నాను అంటే ఏమిట్రా షూటింగ్ ఏమిట్రా, ఏమైనా అర్థం ఉందా, మనం చక్కగా శాస్త్రం చదువుకునే వాళ్ళం, ఈ షూటింగ్లు ఇవన్నీ మనకెందుకు, ఏ సినిమా పిచ్చి కదా అదే ఆయన పాపని చెప్పారు. నేను వినలేదు, వినకుండా వెళ్ళాను, చూసి వచ్చాను, తిండి తిప్పలు లేకుండా 10 మైళ్ళు సైకిల్ తొక్కు ఒళ్ళు హోనం చేసుకుని అక్కడికి వెళ్తే వాళ్ళు మన దగ్గరికి రానివ్వరు, దూరంగా అట్టి పెట్టేస్తారు, పోలీసులు కాపలా ఉంటారు, వాళ్ళు తోసేస్తూ ఉంటారు. అలా తోసేస్తూ ఉండగానే వీళ్ళని ఒకసారి దూరం నుంచి చూసి ఏదో వచ్చాం. ఎందుకు ఆ కామన ఎందుకు, ఆ కోరిక ఎందుకు పుట్టింది అంటే, షూటింగ్ చాలా గొప్పది, ఈ సినిమా యాక్టర్స్ వీళ్ళందరూ కూడా దేవతల వంటి వారు, వాళ్ళని దర్శించినట్లయితే కళ్ళు కృతార్థములు అవుతాయి అని ఇటువంటి సంకల్పాలు ఉండబట్టి అది చూడాలనే కోరిక పుట్టి ఆ కోరిక పరిగెత్తాను. అయిపోయింది. ఒకసారి నేను ఇక్కడ కూర్చుని ఉన్నా నా ఆశ్రమంలో డైమండ్ పాయింట్ సెంటర్లో కూర్చున్నట్టుగా ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఒక పెద్ద హీరోయిన్ ఫోన్ చేశాను, మిమ్మల్ని కలవడానికి నేను వస్తాను అని రామ్మ అని చెప్పాను. ఆవిడ వచ్చారు, నేను పేరు చెప్పట్లేదు ఎందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఆవిడ వచ్చి కొంతసేపు కూర్చుని ఏవో పుస్తకాలు అవి తీసుకుని పాపం ప్రేమగా 4 విషయాలు మాట్లాడి వెళ్ళారు. ఆమె అన్నారు, స్వామీజీ మీకు షూటింగ్ చూడాలనే కోరుకున్నట్లయితే నేను స్వయంగా దగ్గరుండి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను, అన్నపూర్ణ స్టూడియోస్ నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు, మంచి ఫస్ట్ క్లాస్ షూటింగ్ అయ్యేప్పుడు నేను మిమ్మల్ని స్వయంగా దగ్గరుండి అక్కడ మీకు ఒక సింహాసనం వేసి ఒక సోఫాలో మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు షూటింగ్ ఎంతసేపు చూడాలంటే అంతసేపు చూడొచ్చు, మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి మేము కారులో ఇక్కడ దిగబెట్టి నేను ఏర్పాటు చేస్తాను అని. పాప నాకేదో సేవ చేయాలని అభిప్రాయం, నేనేవో పుస్తకాలు ఇచ్చాను, నాకేదో తిరిగి సేవ చేయాలనే అభిప్రాయంతో ఆమె అడిగారు. అడిగితే విని అలాగేలేమ్మా నేను చూస్తానులేండి అని చెప్పాను. మళ్ళీ వెళ్ళిపోయేప్పుడు, స్వామీజీ మీరు నాకేం చెప్పలేదు, మీకు నేను షూటింగ్ చూడాలని కనుక కోరుకున్నట్లయితే నేను వెంటనే అరేంజ్ చేస్తాను అని చెప్పాను. అమ్మా నాకు ఆ కోరిక లేదు అని చెప్పాను.
అంటే పోనీ మీరు ఇప్పుడు చెప్పొద్దు, తర్వాత ఫోన్ చేసి చెప్పండి. అక్కర్లేదు, నేను ఇప్పుడే మీకు ఫైనల్గా చెప్పేస్తున్నాను, నేను షూటింగ్ చూడాలనేటువంటి కోరిక నాకు లేదు అని చెప్పాను. అంతే, ఇలాగే ఉంటుంది. కాబట్టి సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వ. కాబట్టి ఈ కామన కలుగుతోంది అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ కామన అంటే, అది మనకి లభిస్తే చాలా మంచిది, మనకి ఉల్లాసంగా ఉంటుంది అని ఏదో ఒక భ్రమ మన మనస్సులో ఉంటుంది. ఆ భ్రమ నుంచి, ఆ తప్పుడు అభిప్రాయాల నుండి కామనలు పుడతాయి. సంకల్ప ప్రభవాన్ కామాన్. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఈ మనస్సులో పేరుకుపోయిన ఈ కామ వాసనలని మనం నిరాకరించి, అందుగురించే శాస్త్రం శ్రవణం చేయటం అవసరం. శాస్త్రం శ్రవణం చేయటం, మననం చేయటం, తర్వాత మహాత్ముల యొక్క సన్నిధి సత్సంగము ఉంటారు, సత్సంగాన్ని కలిగి ఉండటము, వీటి వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు మనకి సమకూరుతాయి. వాటిలో ప్రధానమైనది ఏమిటంటే, మనస్సులో ఉండే కామవాసనలు పోతాయి. ఒక వాసన తర్వాత ఒక వాసన కామవాసనలు బాగా తగ్గిపోతాయి. తగ్గిపోతే అప్పుడు కామనలు పుట్టనే పుట్టాయి. ఆ విధంగా కామన యొక్క పుట్టుక, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అని తెలుసుకుని ఆ వాసనలని తిరస్కరించవలము. ఎలా తిరస్కరిస్తాము అంటే, శాస్త్రాధ్యయనము, మననము, సత్సంగము, వీటి ద్వారా ఈ కామవాసనలని తిరస్కారం చేయాల్సి ఉంటుంది. తద్వారా కామనలన్నీ మనం విడిచిపెట్టినట్టే అవుతుంది. స్థూలంగా ఓవరాల్గా చెప్పాలంటే, ఈ లోకంలో ఉన్నటువంటి భోగములు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియ భోగములు అని అంటారు, అంటే వాటిని మనం చూసి విని ఆస్వాదించి ఆఘ్రాణించి స్పృశించి భోగిస్తాం. ఐదు రకాలుగా ఐదు ఇంద్రియముల ద్వారా భోగించేటువంటి భోగములు ఏవైతే ఈ లోకంలో ఉన్నాయో, ఈ భోగములు అవి శరీరానికి అనారోగ్యాన్ని, మనస్సుకి మాలిన్యాన్ని కలిగిస్తాయి. తప్పిస్తే వాటి వల్ల ఎట్టి ఉపకారము లేదు. పైగా అవేమో రోగగ్రస్తుల్ని తయారు చేస్తాయి, మనల్ని కామనలకు బానిసలుగా తయారు చేస్తాయి అని ఈ విధంగా స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. స్పష్టమైన అవగాహన, దాని విషయంలో ఇంక తేడా ఏముండదు. ఉన్నట్లయితే ఇంకా కామనలసులు పుట్టవు. ఒకవేళ ఎప్పుడైనా ఓ కామనం వచ్చినా మనం దాన్ని తిరస్కరించడంలో, త్రోసిపుచ్చడంలో మనకేమీ శ్రమ ఉండదు. ఈ పని తప్పనిసరిగా చేయాలి. ఎన్ని కామనలని తిరస్కరించాలి, ఏమైనా కొన్ని కామనలు మనం అట్టి పెట్టుకోవచ్చా అంటే, నో, సర్వాన్, అన్నింటినీ. ఇంతకుముందు రెండో అధ్యాయంలో వచ్చింది ఈ ప్రసంగం, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. మనస్సు నుంచి పుడతాయి, మనస్సు నుండి నెలకొని ఉంటాయి ఈ కామనలు. వీటిని అన్నిటినీ కూడా మనం త్యాగం చేయాల్సి ఉంటుంది. కామన అనవసరం. దేహయాత్రకి కావలసినటువంటి కుడుగుడ్డ మొదలైనవి ఏవైతే ఉంటాయో అవి కామనల లిస్టులోకి రావు. అయితే వాటి గురించి కామనలు ఉంటాయి. భోజనం మీద ఎన్ని కామనలు ఉంటాయి. భోజనం గురించి జనాలు ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది కావాలి, అది కావాలని చెప్పేసి రుచిలో వెనక పరుగులు తీసి తీసి తిని తిని రోగాలు తెచ్చుకోవట్లేదు జనాలు. జగత్తంతా కూడా అలాగే ఉంటుంది. దోష, రోస్టు దోష అంటాడు. రోస్టు దోష అనారోగ్యం, చాలా అనారోగ్యం. ఇడ్లీ ఆరోగ్యం, రోస్టు దోష అనారోగ్యం కాదు. రోస్ట్ అంటే ఎలా చేస్తారు అసలు, మీరు ఆలోచించారా ఎప్పుడైనా? నీటిని మరిగిస్తే ఎంత వేడి వస్తుంది? 100 డిగ్రీల వేడి వస్తుంది నీటిని మరిగిస్తే. దోశని చేయాలంటే నీటిని మరిగించాలా, నూనెని మరిగించాలా? నూనెని మరిగించాలి. ఆ పెనం మీద నూనె వేసి అడుగును మంట పెడితే ఆ వేసిన చుక్క నూనె ఏమవుతుంది? అది మరుగుతుంది, మసులుతుంది, చాలా వేడి వచ్చేస్తుంది. అంత తక్కువ నూనె వేసి ఎక్కువ మంట పెడితే అప్పుడు ఎంత టెంపరేచర్ వస్తుంది? 500 డిగ్రీల టెంపరేచర్ వస్తుంది. మీరు ఈ పిండి 500 డిగ్రీల టెంపరేచర్లో వేడిగా ఉన్న పెనం మీద ఆ నూనె మీద వేస్తే అదేమవుతుంది? ఆ పిండి అది కాలిపోయి అంచేతనే రంగు వస్తుంది, నలుపు రంగు వస్తుంది కదా, బ్రౌన్ కలర్ వస్తుంది. మాడిపోతే నలుపు వస్తుంది. నలుపు రాలేదు, బ్రౌన్ వచ్చిందంటే అర్థం ఏంటి? కొంచెమే మాడింది అని అర్థం. అంతే కదా, లేకపోతే అసలు మాడలేదు అనుకుంటున్నారా? బ్రౌన్ వస్తుంది కదా. రోస్ట్ అంటే
కొద్దిగా మాడింది అని. రోస్ట్ కొంచెం ఎక్కువైతే ఏమిటవుతుంది? మాడిపోతుంది కదా. అంటే రోస్ట్ అంటే ఏమిటి దాని అర్థం? మాడింది అని అర్థం. అంటే ఏమిటండి, ఆ దాంట్లో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ కూడా గాల్లోకి వెళ్ళిపోతాయి. అంచేతనే ఈ పెనం పైన ఒక ఎగ్జాస్ట్ కూడా పెట్టుకుంటాం, ఇంకా అటు నుంచి అలాగా ఎగ్జాస్ట్ ఉంది గాల్లో వెళ్ళిపోతాయి. ఇంకా పోషక పదార్థాలన్నీ పోయాక ఈ కాల్చిన పిప్పి మిగిలి ఉంటుంది, ఆ పిప్పికి చట్నీ జోడించి మనం భక్షిస్తాం. ఎంత పొరపాటు. కాబట్టి ఆహారము ఆకలికి ఆహారము తప్పు కాదు, అది కామన్ కూడా కాదు. ఆహారానికి ఈ రుచి ఉండాలి ఆ రుచి ఉండాలనే కోరికలు ఉన్నాయి చూసారా, అవి తప్పు. ఈ మధ్య నేను ఒక రిపోర్ట్ చూసాను, ఈ మిరపకాయ బజ్జీలు ఉంటాయి, మిరపకాయ బజ్జీలు ఎదుగుతున్నా పచ్చిమిరపకాయ బజ్జీలు, అవి కూడా చాలా తప్పు. ఎందుకంటే పచ్చిమిరపకాయని అలా తినడం సరికాదు. పచ్చిమిరపకాయని చిన్న ముక్కల కింద కోసి మీరు కూరలోనూ వాటిలోనూ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలో కొన్ని పోషక పదార్థాలు ఉన్నాయి, అవి మంచివి కాబట్టి కొద్దిగా వాడుకోవాలి. అంతేగాని ఆ మిరపకాయని యాసచ్చి దాని చుట్టూ పిండి పెట్టేసి నూనెలో మరిగించి అది తినేయటం సరికాదు. పచ్చిమిరపకాయ ధర బాగా పెరిగిపోయిందని ఎండు మిరపకాయ బజ్జీలు చేసుకుని తింటున్నారు జనం, గమనించారా? నేను ఇది టూ మచ్ చాలా ఘోరం, అలా తినకూడదు. పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు కారు చవకగా దొరికినా కూడా, ఊరికే దొరికినా కూడా పచ్చిమిరపకాయ బజ్జీ తినదగ్గది కాదు, అది అది ఒక ఆహారం కాదు. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ఇది అది ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. ఆయిల్ని బాగా మరిగించినటువంటి సందర్భంలో ఆహారం శరీరానికి చాలా అనారోగ్యకరం, అది ఆహారం మీకు డాక్టర్లు చెప్తారు, డాక్టర్లను అడిగితే చెప్తారు. ఎందుకంటే ఆయిల్ని మరిగించినప్పుడు పెరాక్సైడ్స్ ఫార్మ్ అవుతాయి, బ్రేక్ అయిపోతుంది ఆయిల్ మాలిక్యూల్స్. పెరాక్సైడ్స్ ఫార్మ్ అయ్యాయంటే వాటి వల్ల జీర్ణకోశానికి చాలా హాని కలుగుతుంది. కాబట్టి నేను మనవి చే ఇంత కథ ఎందుకు చెప్పానంటే, ఆహారం తినడం తప్పు కాదు, ఆహారంలో మనకున్న కామనలు మనకున్న రుచులు మనకున్న డిమాండ్స్ ఉన్నాయి చూసారండి, అవన్నీ కూడా అసందర్భములే. కాబట్టి ఈ విధంగా మనకున్నటువంటి కామనల స్ట్రక్చర్ ఉంటుంది లోపల, ఒక స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ని మనం పరిశీలనకి పెట్టుకోవాలి. పెట్టుకుని దాంట్లో ఉండే దోషాలన్నింటినీ తోసిపుచ్చి మొత్తం అసలు ఈ జగత్తులో ఉండే భోగములు ఏవైతే కలవో వాటి ఎడల ఒక నిశ్చయ బుద్ధి ఉండాలి. ఏమని, ఈ భోగములు అనిత్యములు, వన్, భోగములు అసత్యములు అంటే మిథ్య, టూ, భోగములు దేహానికి మనస్సుకి అనారోగ్యకరములు, త్రీ, భోగముల వలన మన సాధన నష్టపోతుంది, ఫోర్, ఈ విధమైనటువంటి నిశ్చయ బుద్ధి భోగం మీద ఉన్నట్లయితే అప్పుడు ఆ వాసనలు భోగవాసనలు క్రమంగా శిథిలమయ్యి సంకల్పముల నుండి కామనలు పుట్టుట అనే పరిస్థితి సర్దుబాటు అవుతుంది. అయితే అశేషత అని ఇంకో మాట ఉంది, సర్వాన్ కామాన్ అశేషత. ఇక్కడ కామనలని జయించేటువంటి లెవెల్స్ రెండు ఉన్నాయి. అది ఎలాగంటే ఇప్పుడు చూడండి, మీకు మీకు ఒక దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు గాయం తగిలిందనుకోండి, గాయం తగిలితే ఏం చేస్తారు? పైన మందు వేసి, ఐడోఫార్మో ఏదో మందు వేసి బ్యాండేజ్ కట్టి లోపలికి ట్యాబ్లెట్ ఇస్తారు, రెండు రకాలుగా ట్రీట్ చేస్తారు. పైన బ్యాండేజ్ వేసాం కాబట్టి ఇంకా మందు ఇవ్వక్కర్లేదు పంపించేస్తే అది అది ఆ బ్యాండేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది, ఆ గాయానికి అది మానదు, దానికి చీము పట్టి చాలా హాని కలిగిస్తుంది, లోపలికి ట్యాబ్లెట్ ఇవ్వాలి. లోపలికి ట్యాబ్లెట్ ఇచ్చి బ్యాండేజ్ వేయకుండా పంపించేశారనుకోండి, అప్పుడేమవుతుంది, ఈ మట్టి అది పడి ఆ మానదు, అది ఆ పుండు తగ్గదు. కాబట్టి మీకు గాయం తగ్గాలంటే పైన శుచి శుభ్రం చేసి బ్యాండేజ్ వేయాలి, మందు వేసి లోపలికి ట్యాబ్లెట్ ఇవ్వాలి. అదేవిధంగా ఈ కామనలు మీకు పోవాలి అంటే కామన పుట్టినప్పుడల్లా దానిని నిరాకరించాలి, నెంబర్ వన్. అది పైన బ్యాండేజ్ వేసిన లెక్క, ఆ కామనకి మూలంలో ఉన్నటువంటి వాసనని పసిగట్టి దానిని పోగొట్టుకోవాలి. కాబట్టి సర్వాన్ కామాన్, ఎన్ని కామనలు ఉంటే అన్నింటినీ కూడా నిరాకరించటం. అశేషత, శేషం ఉండకూడదు.
శేషము అంటే ఇప్పుడు గిన్నె నూనె గిన్నెలోంచి నూనెని డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఆ గిన్నెలో శేషం ఉంటుంది. మీరు ఎంతలా పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసినా శేషం ఉంటుంది. అలా శేషము ఉండకూడదు. శేషం ఉండకూడదంటే నూనె గిన్నె శేషం, నూనె శేషం ఉండకూడదంటే ఏం చేయాలి? దానికి సర్ఫో ఏదో వేసి, లేకపోతే విమ్ము లాంటిది ఏదో వేసి నీళ్లు పోసి బ్రష్ పెట్టి తుడి చేసి తోవేసి అప్పుడు ఎండబెడితే అప్పుడు శేషం ఉండదు. అలా శేషం లేకుండా కావదలని పోగొట్టాలి, అది అర్థం. ఇక్కడ గిన్నె తోవడం అనుకులేదు, అశేషత అంటే కామనలకి మూలంలో ఏ వాసనలైతే ఉన్నాయో వాటిని, ఈ కామనలని కూడా అశేషంగా పోగొట్టవలను. ఇంకా శేషం ఒక మిగలకూడదు అంటే అంత ఇంపార్టెంట్. ఎందుకండి ఇంత ఇంపార్టెన్స్ దీనికి ఎందుకు ఇచ్చారు ఇంత ప్రాధాన్యము అంటే, మీరు ధ్యానానికి కూర్చున్నప్పుడు ఈ మనస్సు ఎటువైపు పరుగులు తీస్తుందంటే ఇదిగో ఈ కామనల వైపే పరుగులు తీస్తూ ఉంటాయి. మీకు వేటి ఎందుకు కామనలు ఉంటాయో అటువైపు ఈ మనస్సు ఆకర్షితమవుతూ ఉంటుంది. అంతేకాకుండా కామన వలన ద్వేషం కూడా ఉంటుంది పక్కనే. ఇప్పుడు ఇది ఎలాగుంటుందంటే, సపోజ్ నాకు ఫలానా డిష్ అంటే చాలా ఇష్టం అనుకో, ఐ లైక్ ఇట్, ఐ వాంట్ ఇట్. దోశ, ఐ లైక్, ఐ లవ్ దోశ. దోశ అంటే అబ్బా నాకు ఎంతో ఇష్టం అని అనుకున్నాను అనుకో. సపోజ్ నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాను, వాళ్ళు దోశ భిక్షలు ఇచ్చారనుకో, అప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది? వా ఆ ఇల్లు ఆ వాళ్ళ మీద వాదం. ఇంకో తోటకి వెళ్తే వీళ్ళు దోశ పెట్టలేదనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది? అరే వీళ్ళ ఇంటికి భిక్ష, దోషం ఉండదు, ఏముండదు, భిక్ష పెద్ద ఇంపార్టెంట్ కాదని వ్యతిరేక భావము. కాబట్టి కామన వలన ది ఆపోజిట్ కూడా ఫార్మ్ అవుతుంది మనసు, రాగము ద్వేషము. రాగము అంటే కామన, రాగము ఒక్క రాగంలో ఉండిపోతుంది, దాని పక్కన ద్వేషం కూడా నిర్మాణం. తర్వాత మీకు కామన్ ఉందనుకోండి, ఈ కామన తీరుతుందో తీరదో అనే భయం. చూడండి, కామన ఎన్ని దోషాలని పట్టుకొస్తుందంటే, కామనని లోపలికి మీరు మనస్సు లోపలికి అలవ్ చేస్తే దాంతోపాటుగా అనేక దోషాలు వచ్చేస్తాయి. సో ఇది ఎలాగంటే, ఒక శత్రువుని ఇంట్లోకి రానిస్తే అరడదని శత్రువులు వెంటనే వచ్చేస్తాయి, దాని వెంటనే వచ్చేస్తాయి, అలాంటిది. సో ఈ కామన నాకు ఉన్నది, ఈ కామన తీరుతుందా తీరదా, ఫలానా నాకు దొరుకుతుందా దొరకదా అనే భయము టెన్షన్ వీడుకుంటుంది, భయం వస్తుంది. తర్వాత ఒకసారి ఈ కామన తీరబోతూ ఉండగా ఎవడో వచ్చి దానికి విఘాతం చేస్తాడు, ఆటంకం కల్పిస్తాడు. ఎవడో వస్తాడు, వాడు వచ్చి విఘాతం చేస్తాడు, దాంతో ఏమిటవుతుంది? వాడి మీద కోపం వస్తుంది. కావండి, అది ఇంకొక కోపము అనే దోషం వస్తుంది. తర్వాత ఈ కామన మనకి తీరలేదు, ఇంకొకడికి తీరింది, వాడు ఆ కామనల్ని బాగా ఎక్కువగా వాడు తీర్చుకుంటున్నాడు, వాడికి బాగా డబ్బులు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని కామనలు భోగిస్తున్నాడు, నాకు ఏ కామనలు తీరలేదు, కాబట్టి ఏమిటవుతుంది? వాడి మీద ఈర్ష్య పోయింది. మీరు ధ్యానానికి కూర్చోగానే ఏమిటి గుర్తుకొస్తాయో తెలుసునండి, ఆ కామన గుర్తుకొస్తుంది, ఆ కామనకి విఘాతం కలిగించి వాడి మీద ద్వేషం గుర్తుకొస్తుంది, ఆ కామన తీరుతుందో తీరదో అనే భయం కలుగుతుంది, తీరిన వాడి మీద ఈర్ష్య కలుగుతుంది. ఇన్ని కలుగుతాయి వరుస పెట్టి మీరు ధ్యానం చేసుకుంటే ఇవన్నీ కలుగుతాయి. ఇంకా ధ్యానం ఏమిటండి? ధ్యానం ఏమైనా అసలు ఉంటుందా? ఇంకా ఏ ధ్యానమూ ఉండదు. ఇదిగే మాల తిరుగుతూ ఉంటుంది మనస్సు, ఇలాగ పరిపరి విధాలుగా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అన్నింటి మీద కూడా పరుగులు తీస్తూ ఉంటుంది, ఆ మాల తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మాల తిప్పుతో కొంతమంది ఉంటారు, అలా మాల తిప్పుతూ ఉంటారు ఒక పక్క నుంచి, ఎరా అక్కడ పెట్టి తీయకదు ఇక్కడ అని వాడు ఎవడో అదో తీయబోతుంటే అక్కడ పెట్టుకున్న ఒకప్పుడు మళ్ళీ మాల తిప్పుతూ ఉంటారు. తర్వాత ఇంకా వాళ్ళ కనబడితే ఈ మధ్యన అందరూ ఇలా తయారైనండి, వీళ్ళందరూ యూస్లెస్ ఫెలోస్ అండి అని ఓ కామెంట్ పారేసి మళ్ళీ మాల తిప్పుతూ ఉంటాడు. ఇలాగే ఏదో కామెంట్ చేస్తూనే ఉంటాడు, మాల తిరుగుతూనే ఉంటాడు. ఈ కామెంట్స్ ఒక డజన్ కామెంట్స్ మీరు వరుసగా లిస్ట్ కింద రాసి ఆ కామెంట్స్లో ఏమి ఇమోషన్స్ ఉన్నాయి అని పరిశీలిస్తే ఆ కామెంట్స్ను బట్టి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య రాగ ద్వేష అన్నీ ఉంటాయి. సో
ఈ కామన అనేది చాలా చెడ్డది. కాబట్టి మనం ఏం చేయాలంటే కామదహనం చేయాలి. లోకంలో ఈ కామదహనము అని శాస్త్రాల్లో చాలా అందంగా ప్రతిపాదన చేశారు. అయితే జనం ఏమనుకుంటున్నారంటే కామదహనం అనేది మనం చేసేది ఏం కాదు, అది శివుడు చేస్తాడది. శివుడు ఆయన దేవుడు, ఆయన చేసుకుంటాడు. మనం కామాలని పోగేసుకుని పోషించుకోవడమే, మనమేమీ దహించక్కర్లా, శివుడు చేస్తాడు. మరి మనమేం దహించాలి? కట్టెలు అన్నీ రోడ్డు మంచిలో పోగేసి దహించేస్తే సరిపడదు. ఇలా తయారైందండి హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని చూస్తుంటే ఒకప్పుడు చాలా వికృతులు కనపడతాయి. కామదహనం అని పేరు పెట్టి రోడ్డు మధ్యలో కట్టెలను పెట్టి మంట పెట్టడం, అసలే గవర్నమెంట్ వాళ్ళు వేసి రోడ్లే అంతంత మాత్రం, వాటికి అన్ని గోతులో వేణు. ఈ కట్టెలను అన్నింటినీ రోడ్డు మధ్యలో వేసి తగలబెడితే రోడ్డు మీద ట్రావెల్ చేసే వాళ్ళకి ఎంత న్యూసెన్స్ అంటే చెప్పలేనంత న్యూసెన్స్. ఆ తర్వాత ఈ తగలబెట్టిన బూడిద తీసేరు, అలాగే వదిలేస్తారు. అది అలాగే పైకి లేస్తూ ఉంటుంది ఆ బూడిద, ఇటు అటు అటు ఇటు కారులో వెళ్ళి లేస్తుంది. ఆ బూడిద లేచి ఎక్కడికి వెళ్తుంది? మన లంగ్స్లోకి వెళ్తూ ఉంటుంది, అటు తిరిగి వాళ్ళ లంగ్స్లోకి వెళ్తూ ఉంటుంది. తర్వాత ఫైనల్గా ఓ నెల ఎప్పటికి బూడిదంతా చల్లా చెదరైపోతుంది, అక్కడ గొయ్యి ఏర్పడుతుంది రోడ్డు మీద, ఆ తారంతా కూడా కాలిపోయి ఓ గొయ్యి ఏర్పడుతుంది. వర్షం పడ్డప్పుడు ఆ గోతిలో నీళ్లు నిలబడి పెద్ద గొయ్యి కింద ఏర్పడుతుంది. ఆ పెద్ద గొయ్యి అలా ఉంటుంది. అది ఎప్పుడు పూర్తుంది వెళ్ళాను, మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళకి గుర్తొస్తుంది. మూడేళ్లకో నాలుగేళ్లకో ఎలక్షన్ వచ్చినప్పుడు, వార్డ్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడు గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు కొంత తారు అది తీసుకొచ్చి ఆ గొయ్యి కూర్చిపోతారు. ఇదే కామదహనం అంటే ఇదే కామదహనం. ఇంట్లో కామదహనం ఎక్కడుందండి? అర్థం లేని, సందర్భశుద్ధి లేని ఒక రిచువల్ ఉంది తప్పించి కామదహనం ఎక్కడుంది దాంట్లో? కామదహనం అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం చూసారా, ఇది కామదహనం అంటే శివుడు కామదహనం చేశాడు అని కాదు దాని అర్థం. కామదహనం చేశాడు కాబట్టి శివుడయ్యాడు, అది దాని లెక్క. ఆయన మూడో కన్ను, మూడో కన్ను అంటే జ్ఞాననేత్రము అని అర్థం. మూడో కన్ను మనలో ఉంటుంది, మీరు తెరిస్తే, జ్ఞాననేత్రాన్ని కనుక మీరు తెరిచినట్లయితే మీకు ఆ జ్ఞానం యొక్క ప్రభావం చేత కామదహనం అయిపోయి మీరు జీవన్ముక్తులు అయిపోతారు. అప్పుడు ఆ స్థితిలోనే మనం ఏమంటామంటే చిదానంద రూప శివోహం శివోహం. ఇప్పుడు మనకి కామనలు ఉన్నాయనుకోండి, శివుడు ఆ కోరికలను అన్నింటినీ తీరుస్తాడు అనుకోండి, అప్పుడు మనం వెళ్ళి శివుడికి పూజలు చేస్తే శివుడు కోరికలు తీరుస్తాడు. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏమిటంటే మనమే కామదహనం చేసి కూర్చుంటే ఆ శివుడు ఏదో మనమే శివుడు అయిపోతాం. ఏది శ్రేష్టం చెప్పండి? ఎనీవే, భగవద్గీత యొక్క సందర్భంలో నేనే శివుణ్ణి, కామదహనం ముందు చేసి తీరాలి, అది పరిస్థితి. సో సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషత. ఆ తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఇంద్రియ గ్రామం, గ్రామం అంటే సమూహం అని అర్థం, సముదాయము. ఈ ఇంద్రియముల సముదాయము, ఇప్పుడు దీన్ని మనం నియంత్రించాల్సి ఉంటుంది. దేంతో నియంత్రిస్తారు? మనసైవ, ఆ మనస్సుతోటి. ఎటువంటి మనస్సుతోటి? మనస్సుకి భోగాలను అనుభవించాలనుకోండి, ఎలా అనుభవిస్తుంది? తనంత తాను అనుభవించలేదు, ఇంద్రియముల ద్వారా అనుభవిస్తుంది. ఇప్పుడు ఒక ఆయన అంటాడు, నాకు మిరపకాయ బజ్జీ మీద మనస్సు ఉందయ్యా అంటాడు. మనస్సు మిరపకాయ బజ్జీ మీద ఉంది. ఇప్పుడు మనస్సు ఆ మిరపకాయ బజ్జీని ఎంజాయ్ చేస్తుందా? మనస్సు ఎంజాయ్ చేస్తుందా? తనంత తానుగా ఎంజాయ్ చేయలేదు. మరి మనస్సుకి మిరపకాయ బజ్జీ మీద ఉన్న కోరిక దేనివల్ల తీరుతుంది? నాలుక ద్వారా తీరుతుంది. నాలుక కనుక కోఆపరేట్ చేయకపోతే మనస్సు మిరపకాయ బజ్జీలు ఏం చేస్తుందో ఏం చేయలేదు. అలాగే నాకు ఆ సినిమా మీద మనస్సు ఉందా అంటాడు. ఆ సినిమా మీద మనస్సు ఉంటే ఏమిటి ఉపయోగం? కన్ను కోఆపరేట్ చేస్తేనే, కన్ను ద్వారానే ఆ కోరిక తీరుతుంది. కాబట్టి మనస్సుకి భోగముతోటి సంపర్కము ఇంద్రియముల ద్వారానే కలుగుతుంది. కాబట్టి మనస్సు మీద ఉండే కామన తీరాలి అంటే అది ఇంద్రియముల ద్వారానే జరుగుతుంది. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. ఓ కుటుంబ యజమాని ఉన్నాడు, వాడికి ఏవేవో చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఎవడి మీద ఆధారపడతాడు? నౌకరు మీద ఆధారపడతాడు. అవునండి, డబ్బు ఉన్నవాడు ఏం చేస్తాడండి? నౌకరు మీద ఆధారపడతాడు. ఇంట్లో వాళ్ళకి చెప్తే చీవాట్లు పెడతారు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా,
అంచేత ఏం చేస్తాడు, నౌకరు మీద ఆధారపడతాడు. ఈ నౌకరికిను ఈ వీడికి మధ్యలో వీళ్ళిద్దరూ ఓ పొత్తు వీళ్ళిద్దరికి. దాంతో ఈ నౌకరు వాడికి వాడికి వాడి వ్యసనాలన్నింటికీ కూడా సప్లైలు చేస్తూ ఉంటాడు ఈ నౌకరు. అప్పుడు వాడి కోరికలన్నింటినీ నౌకరు యొక్క హెల్ప్తో తీర్చుకుంటూ ఉంటాడు. అప్పుడు మొన్నటి పొద్దున్న ఆ నౌకర్ నిరేలా రాని పిలిచాడు అనుకో, తర్వాత వస్తాను సార్ అని వాడు వెళ్ళిపోతాడు. ఓసారి నేను ఒక పెద్ద మనిషిని కలిశా, కలిసినప్పుడు ఆ నౌకరు ఉన్నాడు. ఏమో ఆ నౌకర్తో చెప్పి కొంచెం నాకు ఈ వస్తువు కావాలి తెప్పించమని చెప్పేసి నేను ఈయన్ని అడిగాను. నేను గెస్ట్ని కదా అడిగాను. అడిగితే ఏ ఇలరా మార్కెట్కి వెళ్ళి స్వామీజీకి ఏదో కావాలంటే తీసుకురా ఇలరా అని నౌకర్ని పిలిచాడు. వాడన్నాడు తర్వాత వస్తాను సార్ అని వెళ్ళిపో, నాకు ఏదో పనుంది సార్ అని వెళ్ళిపోయాడు. ఈ బహుశా నిజంగా పనుందేమో అనుకున్నాను నేను. ఈ రకంగా నేను 2-3 సార్లు చూశాను, వాడు అసలు చెప్పిన మాటే వింటలేదు. ఆయన మాట నా మాట కాదు, ఆయన మాట. అప్పుడు నేను అడిగాను, ఏమయ్యా నువ్వు యజమానివి కదా, నౌకరు నీ మాట ఎందుకు వినడు? వినటం లేదు నాకు అలా అనిపించింది, ఒప్పుకుంటావా అని అడిగాను. ఒప్పుకుంటాను. అతను ఒప్పుకోకపోతే మనం ఏం చేస్తాం? అవి చాలా బుద్ధిమంతుడు అంటే అనుకుంటే ఒక కబోలను శుభం ఉంటాం తప్పిస్తే, నాకు ఇలా అనిపించింది యథార్థమా కదా అంటే యథార్థమా. మరి ఎందుకని అదేమిటి, నౌకరు నీ మాట వినకపోవడం ఏమిటి, వీడిని తీసి ఇంకో నౌకరుని పెట్టుకోవచ్చు కదా అంటే అన్నాడు, చూడు నేను వీడికి బానిసనయ్యాను. ఎలాగా అంటే ఈయనకు వ్యసనం ఉంది, ఆ వ్యసనానికి వాడు అవసరం. అర్థమైంది కదండి మీకు, వీడి వ్యసనానికి వాడి మీద ఆధారపడి ఉన్నాడు. నేను అన్నాను, చూడు నౌకర్ని నువ్వేమీ చేయొద్దు, ముందు నీ వ్యసనాన్ని నువ్వు తిరస్కరించు. వ్యసనం ఉండబట్టే నౌకర్ నీ నెత్తి మీదకి ఎక్కాడు, నీ వ్యసనాన్ని నువ్వు మానే. ఈ వేళటి నుంచి నీ వ్యసనం నువ్వు మానేసే. ఇంకా వ్యసన నౌకర్ని ఏమనద్దు, వాడిని అలా ఉండని, వాడిని తీసేయద్దు కూడా. ఎందుకంటే వీడు వ్యసనానికి బానిసై తద్వారా నౌకరికి బానిసయ్యాడు. వ్యసనాన్ని నువ్వు మానేసాయి, వెళ్ళిపోయాను. మళ్ళీ కొంతకాలం వెళ్ళాను, వ్యసనం మానేసాడు. నేను అడిగాను, వ్యసనం మానేసావా అని. మానేశాను అన్నాను, పూర్తిగా మానేశాను. మంచిది, మళ్ళీ వెళ్ళి పిలిచాడు, వెళ్ళాను. ఈసారి నౌకరు చాలా బుద్ధిమంతుడిలో ఉన్నాడు, ఏ పని చెప్పినా శ్రద్ధగా చేస్తున్నాడు, వాడే నౌకరు. నేను అడిగాను, ఈ మార్పు ఎలా వచ్చిందండి అంటే అతను చెప్పాడు, ఆ యజమానుడు, నేను ఎప్పుడైతే వ్యసనం మానేశానో ఆనాటి నుండి నౌకరు మంచిగా ప్రవర్తిస్తున్నాడు, చెప్పిన మాట వింటున్నాడు. ఎందుకంటే నా జుట్టు వాడి చేతిలో లేదని వాడికి తెలిసిపోయింది. ఇదండి పరిస్థితి. మనస్సులో కామనలు ఉన్నట్లయితే మనస్సు ఇంద్రియాలకి విషయాలకి బానిసగా ఉంటుంది. వాటి మీద అజమాయిషీ చేయాల్సిన మనస్సు వాటికి బానిసైపోతుంది. నౌకరు మీద అజమాయిషీ చేయాల్సిన యజమానుడు నౌకరికి బానిసగా బతుకుతాడు. ఆ రకంగా ఇంద్రియాల మీద విషయాల మీద అజమాయిషీ చే మనస్సు అంటే మోస్ట్ పవర్ఫుల్, అది దానికి ఉన్న పవర్ దేనికి లేదు. ఇవన్నీ జడములు. మనస్సు అది ఆత్మ చైతన్యానికి దగ్గరగా ఉండి చైతన్యాన్ని ప్రతిఫలిస్తూ చేతనముగా చలామణి అవుతూ ఉంటుంది మనస్సు. అటువంటి మనస్సు ఈ జడములైనటువంటి విషయముల మీద ఇంది తన అదుపు ఆజ్ఞలలో ఉండాల్సిన ఇంద్రియాల మీద అజమాయిషీ చేయటం మానేసి వాటికి బానిస అయిందంటే అర్థం ఏంటో తెలుసునా అండి, ఆ కామనలే కారణం. ఎప్పుడైతే మీరు కామనలని తిరస్కరించినారో ఇంద్రియములు వెంటనే మీకు వశమైపోతాయి. ఇంద్రియములు విషయ భోగముల వెంట పరిగెత్తుట అనే పరిస్థితి తగ్గిపోతుంది. అదే అంటున్నారు ఆయన, మనసైవ ఇంద్రియ గ్రామం వినియమ్య, మనస్సుతోటే ఇంద్రియముల సమూహమును మీరు దారికి తెచ్చుకోవాలి. సమంతత అన్ని వైపుల నుండి ఇంద్రియములను మీరు దారికి తెచ్చుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనస్సు ఇంద్రియములు వీటికి సంబంధించిన విచారం చాలా ఉపయోగకరమైన విచారం. ఎందుకంటే మన జీవితాలని అల్టిమేట్గా మనస్సు ఇంద్రియములు భోగములు ఇవే శాసిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇంద్రియములు అన్నిటినీ 5 ఇంద్రియాలని ఒకేసారి వశంలోకి తెచ్చుకోవాలా లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి వశంలోకి తెచ్చుకోవాలా అని ఇదొక పరిస్థితి. సమంతత అంటే అన్ని ఇంద్రియాలని ఒకేసారి వశానికి తెచ్చుకోవాలి.
ఇప్పుడు 10వ తరగతి విద్యార్థి ఉన్నాడు అనుకోండి, వాడు మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, ఇంగ్లీష్ ఐదింటిని ఒకేసారి తన వశం చేసుకోవాలా, లేకపోతే సావకాశంగా ఒకదాని తర్వాత ఒకటి వశం చేసుకోవాలా? ఒకేసారి వశం చేసుకోవాలి కదా. అంతేగాని ఓ నెల ఒకటి, ఇంకో నెల ఇంకొకటి అలాగ, లేకపోతే ఈ ఏడాది సోషల్, మళ్ళీ ఏడాది తెలుగు, అలాగనా? ఒకేసారి ఐదు ఒకేసారి. అలాగే ఐదు ఇంద్రియములను ఒకేసారి వశం చేసుకోవాలి. అంతేగాని ఒకదాని తర్వాత ఒకటి నేను వశం చేసుకుంటాను అంటే వర్కౌట్ కాదు, అది ఇట్ విల్ ఫెయిల్. ఐదింటిని పూర్తిగా మన వశంలో పెట్టుకోవాలి. మీరు సపోజ్ ఒక ఇంద్రియము దాన్ని మీరు స్లిప్ అయ్యారనుకోండి, అంటే దాన్ని జార విడిచారనుకోండి, దాని మీద కంట్రోల్ లేకుండా అయిపోయింది అనుకోండి, మిగతా ఇంద్రియాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి పారిపోతాయి. మీకు దృష్టాంతం చెప్తా. పూర్వానికి ఒక ఆయన ఉండేవాడు, చాలా నియమంగా నిష్ఠగా ఉండేవాడు. పొద్దున్నే స్నానం చేసి దేవుడికి పూజ జపం ధ్యానం చేసుకునేవాడు. సాయంకాలం కూడా ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చి 6 అయ్యేప్పటికి స్నానం చేసి ధ్యానం అది చేసేవాడు. అతను ఏం చేసాడంటే క్లబ్కి రమ్మని పిలిచాడు ఓ మిత్రుడు. పిలిస్తే వెళ్ళాడు క్లబ్కి. క్లబ్కి ఎందుకు వెళ్ళావయ్యా, క్లబ్ నీకు ఎందుకు అనవసరం కదా అంటే, నేను క్లబ్కి వెళ్ళి నేనేమైనా పేకాటాడతానా, తాగుతానా, ఏమీ చేయను, ఊరికే న్యూస్ పేపర్ చదివేసి వచ్చేస్తాను అని వెళ్ళాడు. అంటే ఓ పెద్ద మనిషి చెప్పాడు, ఆ న్యూస్ పేపర్ ఏదో ఇంటి దగ్గరే కొనుక్కో, ఇంటికి తెప్పించుకుని ఇంట్లో కూర్చుని చదువుకో, అంతేకాని క్లబ్కు నీకు అనవసరం అని ఒక పెద్ద ఆయన సలహా చెప్పాడు. చెప్తే అన్నాడు, ఇంటికైతే ఒక్క న్యూస్ పేపరే కొంటాము, క్లబ్లో అయితే 4-5 వెరైటీ ఉంటాయి, న్యూస్ పేపర్ మాత్రమే చూస్తాను, ఇంకేమీ మిగతా వాటితో నాకు సంబంధం లేదు అని వెళ్ళాడు. ఓకే, 2 రోజులు వరుసగా వెళ్ళాడు. 3వ రోజు పక్క రూమ్లోనే ప్యాకెట్ ఆడుతున్నారు 1/2 మంది కూర్చుని. వాళ్ళలో ఒకళ్ళు ఏమని పిలిచారంటే, ఆ న్యూస్ పేపర్ రూమ్లో ఒంటరిగా ఏం చదువుతో ఆ పేపర్ తెచ్చుకుని మా దగ్గర కూర్చుని చదువుకో అని పిలిచారు. అంటే ముందు దేనికి వెళ్ళాడు, న్యూస్ పేపర్ చదవడానికి మాత్రమే వెళ్ళాడు, ఇంకేమీ వద్దు. ఇప్పుడు ఏం చేశాడు, ఓ కుర్చీ అక్కడ వేసుకుని ఆ కుర్చీలో కూర్చుని చదువుకున్నాడు. వాడు పేకాట ఆడుకుంటుంది, పేకాట ఆడుతుంటే ఒకడేమో నెగ్గుతాడు, నెగ్గితే మిగతా వాళ్ళందరూ డబ్బిస్తారు, వీటికి తెలుస్తుంది, ఓహో బాగా వచ్చినట్టుంది, వెరీ గుడ్ అని వీడికి కూడా కొంత సమాచారం ఉండదు. అయిపోయింది, అక్కడ చదివేవాడు. ఇంకో 1 వారం రోజులేదు. వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళకి రోజు కూడా 6 మనుషులు కావాలి. వాడు ఓ రోజు ఒకడు తక్కువ వచ్చాడు, వీడు న్యూస్ పేపర్ చదువుతాడు. వాళ్ళు మొదటి రోజున ప్రేమగా ఇన్వైట్ చేశారు, ఆ న్యూస్ పేపర్లో ఇక్కడ చదువుకోమని. ఇప్పుడు అంటున్నారు, నువ్వు మాకు అడ్డుగా ఉండి న్యూస్ పేపర్ చదువుతావు, వేషాలు వేయకో, వచ్చి కూర్చో, మాతో పాటు మొక్కలు ఎత్తు ఉన్నారు. నాకు తెలియదులే అంటే, తెలుస్తుందిలే, డమ్మీగా ఆడు, నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు, 6 గురు లేకపోతే అసలు రౌండ్ కుదరదు అని మొత్తానికి దింపారు. దింపితే చూడండి, నేను ప్యాకెట్ ఆడతా కానీ మీరు మధ్యలో పకోడీలు మళ్ళీ ఒకటి మరో డ్రింకులు అవి తెప్పిస్తారు, అవేమీ నేను ముట్టుకోను. అంటే నువ్వు ఏమీ ముట్టుకోదు, ఊరికే ప్యాక ముక్కలు తీసుకోవద్దు అని నిమ్మడంగా ప్యాకెట్లో దింపారు. సో సిగరెట్ తాగద్దు, డ్రింకులు తినద్దు, పకోడీలు ఏమీ వద్దు, ఊరికే ప్యాక ముక్కలు. ఇంకో 1 వారం రోజులు అయ్యాక ప్యాకెట్లో డబ్బు నష్టమైతే ఆ టెన్షన్ తగ్గించుకోవడం కోసం సిగరెట్ మొదలెట్టాడు. ఇంకో 1 వారం రోజులైన తర్వాత ఇంటి దగ్గర తిండి మానేసి అక్కడికి తెప్పించుకున్న తిళ్ళన్నీ తినడం ప్రారంభించాడు, నియమం పోయింది. ఇంకో 1 వారం రోజులైన తర్వాత డ్రింక్ కూడా మొదలుపెట్టాడు. ఇంకా తర్వాత ఇంటికి రావడం మానేసి డైరెక్ట్గా ఆఫీస్ నుంచే క్లబ్కు వెళ్ళి అక్కడే బ్యాకాట్లో కూర్చోడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత క్రమంగా ఇంట్లో పిల్లలతోటి భార్యతోటి దెబ్బలాట ఆరంభమైంది, వీళ్ళు తాగుబోతుకింది తయారయ్యాడు. సో మహాజయ ఇంకేం చెప్పమంటారు, ఒక్క పిసరంత దారిస్తే, ఒక ఇంద్రియం కోసం అని చెప్పేసి దారిస్తే అది అలా వ్యాపించి అన్ని ఇంద్రియాలని పట్టేసింది. కాబట్టి అసలు మీరు ఒకదాని తర్వాత ఒకటి అనే మాటే కుదరదు. పట్టుకుని నియంత్రిస్తే అన్నిటినీ ఏకకాలంలో నియంత్రించాలి. జార విడిచేపుడు మీరు ఒకటి జార విడిచినా అన్నీ పోతాయి. కాబట్టి ఇంద్రియములు, ఇంద్రియ భోగములు అవి మన జీవితాలని నష్టపరచడంలో అవి అగ్రగాములు. చాలా కాషస్గా ఉండాలి. విషయాన్ విషవత్ త్యజ అనే వాక్యం ఉంటుంది అష్టావక్ర గీతలో. ఇంద్రియ భోగములను అవి విషము వంటివి, వాటిని దూరముగా పెట్టు. అయితే
ఒక ప్రధానమైన అంశం మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఈ ఇంద్రియ భోగాలన్నీ దూరంగా పెట్టేస్తే ఇంకా జీవితంలో ఏం మిగిలింది అని ఒక ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంటుంది. అంత తప్పు ఆర్గ్యుమెంట్ అదే కాదనుకోవట్లేదు. మీకు నేను దృష్టాంతం చెప్తా. మా మిత్రుడు ఒకడు ఉన్నాడు, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కలిశాడు, 20 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిశాడు. కలిసినప్పుడు అడిగారు, ఎరా ఏం చేస్తున్నారా? ఆ ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు. నువ్వు కాఫీ తాగుతావా? నేను కాఫీ తాగను. సిగరెట్ తాగుతావా? సిగరెట్ తాగను. డ్రింక్స్ తాగుతావా? తాగను. హోటల్కి వెళ్ళి టిఫిన్లో అవి తింటావా? తినను. సినిమాలకు వెళ్తావా? వెళ్ళను. పేకాట ఆడతావా? ఆడను. మరి ఇంకేముందిరా నీ బతుకులోను అని అడిగాడు. మీరేమంటారు ఆ ప్రశ్న కరెక్ట్ అంటారా తప్పంటారా? తప్పది, చాలా తప్పు ప్రశ్న, చాలా మిస్లీడ్ చేసే ప్రశ్న. ఇప్పుడు నేను చెప్పినవి లేకపోతే బతుకులో ఏముండడం ఏమిటి? అన్నీ ఉన్నాయి ఆ బతుకులో. పూర్ణత్వమే గలదు. జ్ఞానము, ఆత్మనిష్ట, శ్రవణము, శాస్త్ర శ్రవణము, వైరాగ్యం, వివేకం, ఇవన్నీ ఉండవండి. మరి ఈ దోషాలు ఏమీ లేకపోతే ఇవన్నీ ఉంటాయి. ఇంకా నీ జీవితంలో ఏముంది? ఈ దోషాలు లేకపోతే ఇంకేముంది నీ జీవితంలోనూ? వాడు అడిగాడంటే వాడికి అసలు మనిషి జీవితాన్ని గురించి ఏమీ తెలియదని అర్థం. కాబట్టి కామనలు లేకపోతే ఇంక జీవితంలో ఏముందండి అనే ప్రశ్నలు చూసారా? చాలా తప్పు ప్రశ్న. ఆ ప్రశ్న ఎందుకు వస్తుందంటే ఆ వాసనలు, కామవాసనలు అట్టివి, అవి ఓ పట్టాన వదలవు. అందుకోసమే ఇటువంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. కాబట్టి సమంతత అన్ని కామనలను ఒకే కాలంలో వదిలిపెట్టేసి అన్ని ఇంద్రియములను ఒకే ఎఫర్ట్లో మనం నియంత్రించవలేము, అప్పుడు మీరు ధ్యానానికి సిద్ధంగా ఉంటారు. అంచేతనే ధ్యానం చేసేప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తారు. ఇంకా కళ్ళు మూసుకున్నారు అంటే ఇంకా రూపము మీద నాకు శ్రద్ధ లేదు, చెవి శబ్దాలు ఏవైతే వినబడుతున్నాయో వాటిని ఉపేక్ష చేస్తారు. ఆ శబ్దాల మీద మీకు ఏ రకమైనటువంటి ఉపేక్షాభావమే కానీ శ్రద్ధ లేదు. తర్వాత రుచులు, నోటిలో రుచులు ఏమీ ఉండకూడదు. మీరు ఏదో స్వీటో లేకపోతే పానో ఏదో నోట్లో పెట్టుకుని ధ్యానాన్ని కూర్చోకూడదు. నోటిలో రుచులు ఏమీ ఉండరాదు. అలాగే అగరబత్తీలు, ఐస్ క్రీములు, సెంట్లు ఇవన్నీ పెట్టుకుని ధ్యానాన్ని కూర్చోకూడదు. ఎందుకంటే ముక్కు ఆఘ్రాణిస్తోంది అనుకోండి, ముక్కు కూడా పనిచేస్తూ ఉంటుంది. ముక్కు పనిచేస్తుందంటే అర్థం ఏంటి? మనస్సు ముక్కు ద్వారా పనిచేస్తుంది అని అర్థం. కాబట్టి ఈ పెర్ఫ్యూమ్స్ లేకపోతే అగరబత్తీలు వెలిగించటాలు ఇవేమీ అక్కల. ధ్యానం చేసే టైంలో దేవుడికి ధూపం అన్నప్పుడు వెలిగించండి, అది నేను కాదు. ధ్యానం చేసే టైంలో అగరబత్తులు ఇవేం అక్కర్లేదు, పెర్ఫ్యూమ్స్ అక్కర్లేదు. తర్వాత ఈ ధ్యానం చేసుకునేటువంటి రూము మంచి శోభగా ఉండాలని చెప్పేసి దానికి అలంకారాలు ఇవన్నీ ఇలాంటివన్నీ అనవసరం. అలంకారాలు ఏమీ అక్కర్లేదు. ఎందుకు అలంకారం? ఎందుకు లోపల ఉండాలి అలంకారం? మనస్సు యొక్క ఏకాగ్రతే అలంకారం. బయట ఉన్న దాని మీద మీరు మనస్సు పెట్టారంటే లోపల లేదని అర్థం. కాబట్టి క్లీన్గా ఉంటే సరిపడుతుంది. దానికి అలంకారాలు, శోభలు, ముస్తాబులు ఏమీ అక్కర్లేదు. క్లీన్ టైట్, క్లీన్గా ఉండాలి. ఏ వస్తువు దాని స్థానంలో ఉండాలి, శుచిగా ఉండాలి. అంతేగాని ఫ్యాషనబుల్గా, డెకరేటెడ్గా ఉండక్కర్లేదు. ఇంటీరియర్ డెకరేషన్ అనేది ఉంటూ ఉంటాను, అలాంటివి ఏమక్కర్లే. కొత్త కొత్త తెరలు వేసాము, పూజాగృహానికి స్పెషల్ టైల్స్ వేసాము, దానికి రూమ్కి కొత్త డెకరేషన్స్ చేసాము, ఇవన్నీ కూడా అసందర్భం. వాటి వల్ల ఏమీ అవ్వదు. కొంత డబ్బు ఖర్చు అవుతుంది, ఏదో బాగా చేసామో సంతృప్తి ఉంటుంది, దాన్ని చూసుకుని ముడిచిపోవడమే మిగుతుంది తప్ప ధ్యానం ఏమి వర్కౌట్ కాదు. సింపుల్ ప్లేస్ అంటే ధ్యానానికి సింపుల్ ప్లేస్ అలా ఉంటే సార్. మొత్తం అన్నింద్రియములను ఏకకాలంలో విలీనం చేసేసుకుని అలా ఏకాగ్రంగా ఉండిపోవుట. ఈ ఇంద్రియములనన్నిటినీ వశము చేసుకునుట, నిగ్రహించుట, వినియమ్య సమంతత, దానిని బట్టి మీరు ఒక సత్యాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఏమిటంటే ఆ సత్యము, ఇప్పుడు నేను ఉన్నాను, నేను ధ్యానం అంటే నేను కదండి. నేను యొక్క రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నమే ధ్యానము. నేను ఉన్నాను. ఈ నేను మీరు ఇంద్రియముల ద్వారా జగత్తుతోటి వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఈ నేను రూపములతో, శబ్దములతో, గంధములతో, రుచులు అంటే రసములతో, స్పర్శలతో కలగాపులగంగా ఉంటుంది, కలిసిపోయి ఉంటుంది.
ఇప్పుడు ఇలా చూస్తున్నాను అనుకోండి, చూస్తుంటే ఇప్పుడు నేనులో నేను, మీరందరూ, దీంట్లో కొంతమంది నా వాళ్ళు, కొంతమంది పరాయి వాళ్ళు, కొంతమంది మంచివాళ్ళు, కొంతమంది చెడ్డవాళ్ళు, అంటే ఈ రకంగా చాలా కలగా పులగంగా ఉంటుంది. నేనులో ఇవన్నీ కలిసి ఉంటాయి. ఏమండి, కళ్ళు మూసుకున్నాను, మొత్తం రూపాలన్నీ జారిపోయాయి. ఇంక ఇప్పుడు రూపాలే లేవు, అసలు శబ్దాలన్నీ కూడా జారిపోయాయి. ఎందుకని, నేను శబ్దాల మీద మనస్సు పెట్టడం మానేశాను, శబ్దాలన్నీ జారిపోయాయి. రుచులు జారిపోయాయి, గంధములు జారిపోయాయి, స్పర్శలు జారిపోయాయి. స్పర్శలు అంటే ఏమిటి, నేను కూర్చున్న సోఫా మెత్తగా ఉంది, అది గట్టిగా ఉంది, ఇవన్నీ కూడా వదిలిపెట్టేశాను, జారిపోయాయి. ఇప్పుడు శబ్ద స్పర్శ రూప రస గంధముల యొక్క సంపర్కము లేని నేను ఉన్నాను, అంతే కదండి. ఇప్పుడు మీరు పరిశీలించాలి ఏమని, నేను కళ్ళు తెరిచినప్పుడు నేను ప్లస్ రూపములు ఉన్నాయి, కళ్ళు మూసినప్పుడు నేను ఉన్నాను, రూపములు లేవు. ఇప్పుడు రూపములు వచ్చినప్పటి నేనుకి, రూపములు లేని నేనుకి తేడా ఏమి, మీరు చూసుకోవాలి. ఎవరికి వాళ్ళు దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. దీన్ని విచారము అంటారు, ఆత్మ విచారము అంటారు. విచారము అంటే నేను చెప్పాను మీరు విన్నారని కాదు, అది శ్రవణం. ఆ శ్రవణం చేసిన దాన్ని మళ్ళీ ఇంకోసారి పుస్తకం చూసి చదువుకుంటారు, లేకపోతే మళ్ళీ ఇంకోసారి వింటారు, మననము, అది సరిపడదు. నిధిధ్యాసనం చేయాలి. నిధిధ్యాసనం అంటే ఏమిటి, ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపం అంటే నా స్వరూపం, నా స్వరూపము ఎట్టిది. ఇప్పుడు నా నేనులో ఓ ఇన్ని రూపాలన్నీ ఉంటున్నాయి, ఈ కళ్ళు మూసుకున్నాను, ఇప్పుడు నేనులో రూపములు ఏమీ లేవు. అది అభ్యాసం చేయాలి. ఒక మెడిటేషన్ ఉంది, ఆ మెడిటేషన్ మీరు చెప్తురు కానీ. అలాగే శబ్దములు ఏమీ లేని నేను, శబ్దాలు ఏమీ ఉండవు. ఈ విధంగా మీరు కనుక ఎక్స్ప్లోర్ చేస్తే, అంటే ఆత్మస్వరూపాన్ని గురించి విచారం చేస్తే, మీకు ఒక అనుభవం కలుగుతుంది. ఒక విషయం అనుభవానికి వస్తుంది, అదేమిటంటే ఈ రూపరసాదులు జతగూడినందువల్ల నేనుకి కొత్తగా వచ్చే శోభ ఏమీ లేదు. ఈ రూపరసాదుల్ని తీసేసినందువల్ల నేను యందు వచ్చిన లోటు ఏమీ లేదు. నేను ప్లస్ రూపరసములు, నేను పూర్ణమే. నేను మైనస్ రూపరసములు, నేను పూర్ణమే. ఇదొక మెడిటేషన్. దీన్ని మెడిటేషన్ ద్వారా మనము స్వాధీనం చేసుకోవాలి. చేద్దామని మెడిటేషన్ చేస్తారా, కొద్దిసేపు మెడిటేషన్ చేయండి, ధ్యాన యోగంలో ఉన్నాం కదా. సో మళ్ళీ చక్కగా నడుము నిటారుగా పెట్టి, రెండు చేతులు ఒళ్ళు పెట్టుకుని నిటారుగా కూర్చోటం. అసలు ఇలాగా నిటారుగా కూర్చునేప్పటికే మనస్సు ఏకాగ్రమైపోతుంది. కళ్ళు ఆ కనురెప్పలు నొక్కకుండా లూజ్గా, అంటే కనుగ్రొడ్లపై కనురెప్పల యొక్క ఒత్తిడి ఏమీ ఉండరాదు. అలా లూజ్గా కళ్ళని మూసి ఉంచటం, రెండు చేతులు ఒళ్ళో ఉంటాయి, అరచేతులు పైకి ఉంటాయి, ఎడమ చేతిలో కుడి చేయి ఉంటుంది, చేతులు రెండు కూడా దేహానికి దగ్గరగా ఉంటాయి. కుర్చీలో ఉన్నప్పుడు కాళ్ళు రెండు కూడా పూర్తిగా నేల మీద ఆని ఉంటాయి. కనుగ్రూపులు రెండు కూడా కంటికి మధ్యలో ఉంటాయి, సెంటర్లో ఉంటాయి. పెదవులపై చిరునవ్వు, కంటి అందలి చూపును మనస్సుతో పరికించాలి. కళ్ళు తెరవక్కర్లేదు, కన్నుల ద్వారా నేను రూపములను చూస్తూ ఉంటాను. ఇప్పుడు రూపములను చూచుటలేదు, నేను రూప సంపర్కము లేని నేను.
సపోజ్ మాట వరసకి నేను చూపు లేని వాడని అనుకుంటా, నాకు చూపు లేదు అంటే నా జ్ఞానంలో రూపం అనేదే లేదు. నేను నా జ్ఞానంలో రూపము అస్సలు లేదు, రూపాన్ని పూర్తిగా త్యాగం చేసేట. ఎప్పుడైతే మీరు రూపాన్ని పూర్తిగా త్యాగం చేసేస్తారో అప్పుడు ఇది బాగుంది అది బాగులేదు, ఇది ఫ్యాషను అది ఫ్యాషన్ కాదు, ఇది నాకు కావాలి అది నాకు వద్దు, ఇటువంటి ద్వంద్వములు ఇటువంటి రాగద్వేషములు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. అవి చుట్టుముట్టు ఎక్కడ ఉండవు, ఉండనే ఉండవు. నా జ్ఞానంలో నా స్వరూపంలో రూపము లేదు. పుట్టుబ్రుడ్డి అనుకోండి, వాడి స్వరూపంలో వాడి జ్ఞానం ఉంటుంది కానీ రూపం ఉండదు. మాట వరుసకి నాకు కూడా చూపు లేదనుకోండి, నేను చూపు అంటే అసలు ఏమీ లేనివాడని అనుకోండి, అప్పుడు నేను జ్ఞానము ఉంటాను, నేను ఉంటాను, జ్ఞానరూపుడనే ఉంటాను, కానీ నా జ్ఞానంలో రూపము లేదు. ఎప్పుడైతే రూపము లేదో రూపానికి సంబంధించిన రాగద్వేషాలు నా జ్ఞానంలో లేవు. నా జ్ఞానంలో రూపానికి సంబంధించిన రాగద్వేషాలు లేవు. నేను పూర్ణుడను. ఇప్పుడు శబ్దాన్ని పరికించండి, వినికిడి చెవుల ద్వారా వినే శక్తి వినికిడి. ఈ చెవులతోటి నేను శబ్దాలను వింటూ ఉంటాను. ఇప్పుడు నేను చెవులు వినే శక్తిని పరిశీలిస్తున్నాను కానీ శబ్దాలని పరిశీలించటం లేదు. నేను శబ్దాలని వినే ప్రయత్నం చేయట్లేదు, కేవలము వినే శక్తిని మాత్రమే నేను భావన చేస్తున్నాను. ఇప్పుడు నా జ్ఞానంలో శబ్దాలు ఏమీ లేవు, నేను మాత్రమే ఉన్నాను, జ్ఞానస్వరూపుడనై. అంటే జ్ఞానం ఉంటే ఎరుక తెలివి, ఆ ఎరుక రూపంగా నేను మాత్రమే ఉన్నాను. నా ఎరుకలో శబ్దాలు లేవు. సపోజ్ మాట వరుసకి నేను పూర్తి చెవిటి వాడని అనుకుంటాను, నేను పూర్తిగా చెవిటి. అంటే నా జ్ఞానంలో నా ఎరుకలో శబ్దం అంటే ఏమిటో తెలియదు, శబ్దము లేదు తెలియడం అని కాదు, శబ్దము నా ఎరుకలో లేదు, నా జ్ఞానంలో శబ్దము లేదు. అశబ్ద అశబ్ద ఆత్మ నేను పూర్ణుడను. అదేవిధంగా ముక్కు, ఇప్పుడు గంధమేమున్నది, ఏ గంధము లేదు, నా ఎరుకలో గంధము లేదు. రసము రుచి, రుచి ఉంది, ఏ రుచి లేదు, ఏ రుచి లేకపోవడమే రుచి. ఏం లోటే వచ్చింది, ఏ రుచి లేకపోవటం వల్ల నోటికి ఏమైనా నొప్పి ఉన్నదా, ఏమీ లేదు. ఏ రుచి లేకున్నా నోరు హ్యాపీగానే ఉంది. నా ఎరుకలో రుచులు ఏమీ లేవు. స్పర్శ నా ఎరుకలో
ఏ స్పర్శ లేదు. వేడని కానీ, చల్లదనం అని కానీ, గట్టి అని కానీ, మెత్తన అని కానీ, ఇటువంటి స్పర్శ జ్ఞానములు ఏమీ కూడా నా ఎరుకలో లేవు. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథా అరసం నిత్యమగంధవచ్చయత్. అశబ్దం, అరూపం, అస్పర్శం, అగంధం, అరసం, ఇప్పుడు శబ్దములు రూపములు ఎరుక లేని ఎరుక, ఆ ఎరుక యందు కామనలు ఉంటాయా? ఉండవు. రాగద్వేషాలు ఉంటాయా? ఉండవు. వెలితి లోటు ఉంటుందా? శబ్దములు రూపములు లేని నా ఎరుక, ఇంట్లో లోటేమైనా ఉందా? వెలితి ఉందా? లేదు. పూర్ణోహం, నేను పూర్ణుడను. శబ్దాదులు ఉన్నా పూర్ణుడనే, శబ్దాదులు లేకున్నా పూర్ణుడనే. అహం అస్మి, నేను ఉన్నాను. శబ్దాదులు, శబ్దము రూపము ఇవేమీ లేకున్నా నేను ఉన్నాను, పూర్ణుడనై ఉన్నాను. ఇప్పుడు మెల్లగా కళ్ళను తెరవాలి. ఈ విధంగా నా స్వరూపము నేను. మీరు దేవుడు గురించి చింత చేయకండి. దేవుడు ఎక్కడికి పోడు. దేవుడు మీరు, నేను గురించి మీరు విచారం చేయండి. దేవుడు, హీ విల్ బి హ్యాపీ. దేవుడు చాలా సంతోషిస్తాడు. ఓ దేవుడా, దేవుడా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను నిన్ను పూజ చేస్తున్నాను, నువ్వు నాకు ఇది ఇవ్వలేదు, నేను స్తోత్రం చేస్తున్నాను, అది ఇవ్వని మొదలు పెడితే ఆయనకి చికాకే. ఎందుకంటే ఆయన ఇద్దామనుకున్నా ఇవ్వలేడు. రూల్ ఉంటుందంతే. ఇద్దామనుకున్నా ఇవ్వలేడు, ఇవ్వలేడంతే. మినిస్టర్ గారు బావమరది మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. మినిస్టర్ గారు బావమరదికి, బావమరది టీచరు, మినిస్టర్ గారు ఈయన. మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, బావా బావా, నాకు ఫలానా ఊరికి ట్రాన్స్ఫర్ చెయ్యి అని కోరాడు. అంటే అతను అన్నాడే, బావా అదేం పెద్ద పని రా, నేను మినిస్టర్ నేను, నేను తప్పకుండా ట్రాన్స్ఫర్ చేస్తాను, అక్కడ ఖాళీ ఉందా అని అడిగాడు. ఖాళీ ఉందో లేదో నాకు తెలియదు, నాకు ట్రాన్స్ఫర్ చేయబట్టి. అదేమిట్రా, ఖాళీ ఉంటే తప్పకుండా ట్రాన్స్ఫర్ చేస్తాను. సెక్రటరీని పిలిచాడు మినిస్టర్. ఏ సెక్రటరీ, మా బావమరిది నా ఊళ్ళో ట్రాన్స్ఫర్ చేయంటే. సెక్రటరీ అన్నాడు, అక్కడ ఖాళీ లేదు సార్ అని చెప్పాడు. ఖాళీ లేదంటే మళ్ళీ చూడండి, మళ్ళీ చూశాను సార్, ఖాళీ లేదు. ఇప్పుడు ఇంకా మినిస్టర్ బావమరిదిని పిలిచి నీకు ట్రాన్స్ఫర్ కుదరదని చెప్పాడు. దేవుడు కూడా అలాంటి వాడే. మీకు యోగ్యత ఉంటే ఇస్తాడు, యోగ్యత లేకుండా ఊరికే స్తోత్రం చేసేస్తే ఇచ్చేస్తాడండి. సుప్రభాతం పాడేసేసి ఇంకా నా కోరికలు ఏవి తీర్చంటే ఇచ్చేస్తాడా? ఇవ్వడు. యోగ్యత ఉంటే ఇస్తాడు. దీనికి దృష్టాంతం ఏమిటంటే వీసా, అమెరికన్ వీసా. ప్రతి వాళ్ళు ప్రార్థనలు చేసే వెళ్తారు, పూజలు ప్రార్థనలు అన్నీ చేసి వెళ్తారు. వాడు 10 మందిలో 9 మందికి నో అంటున్నాడు, ఒకడికి ఇస్తున్నాడు. వాడిస్తున్నాడంటే వాడేవాడండి ఇచ్చేవాడు? దేవుడు అండి ఇచ్చేవాడు. ఈశ్వరుడు, అమెరికాను సృష్టించిన వాడు ఇస్తున్నాడు వీసా. వీడు ఊరికే, వీడు నిమిత్త మాత్రం కిటికీ దగ్గర కూర్చుని ఉన్న ఒక ఉద్యోగి, వాడెవడు? అర్హత ఉన్నవాడికి, అయోగ్యత ఉన్నవాడికి ఇస్తున్నాడు. ఆ రకంగా దేవుడి గురించి మీరు చింత చేయకండి. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని వివేక చూడమంలో అంటారు. తన స్వరూపాన్ని తెలుసుకొనుట, స్వస్వరూప అనుసంధానం. నా స్వరూపము ఎట్టిది,
శబ్దం రూపం ఉంటే నా స్వరూపము గొప్పదా, రూపం లేకపోతే నా స్వరూపము వెలితిదా. సెటిల్ చేసుకోవాలి మనం. అదే భక్తి అంటే, హయ్యెస్ట్ భక్తి. ఇప్పుడు నేను చెప్పిన మెడిటేషన్ ఉంది, దీన్ని కొంత అభ్యాసం చేయాల్సిన అవసరం ఉంది, చాలా మంచిది. మీకు దృష్టాంతం చెప్తా. ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఏదో కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఊరికే కార్లలో ఇటు అటు ఎక్కువ తిరగకూడదు, ఎందుకంటే వేరియస్ రీజన్స్, తప్పనిసరి అయిన దానికే వెళ్ళాలి. ఎందుకంటే ఒకటి పెట్రోల్ ధరలు బాగా పెరిగిపోయాయి, రెండు రోడ్డు మీద చోటు లేదు, రోడ్డు మీద ఖాళీ లేదు. కారులో వెళ్ళటం ఒకప్పుడు ఫ్యాషను, ఒకప్పుడు జాయిను, ఇప్పుడు ఫ్యాషను కాదు జాయి కాదు, తలపోటు. అయితే తప్పనిసరి అయితే వెళ్తాం, పని ఉన్నప్పుడు వెళ్తాం. కాబట్టి అనవసరమైన పనులన్నీ కట్టిపెట్టుకుని, అవసరమైన అత్యవసరమైన పనులు పోగేసుకుని, 4-5 పనులు పెట్టుకుని, అవన్నీ కలిపి ఒకేసారి చేసుకునేట్లాగా వెళ్ళామంటే 4-5 పనులు చక్క పెట్టుకు రావాలి. ఇంకా అలాగే ఏదో పుల్లయ్య వ్యాపారం వెళ్ళొచ్చినట్టు వెళ్ళి రావడం కాదు, అలా చేయాలి. ఎనీవే, నేను ఒకదాంతో మొదలుపెట్టి మరో దానికి వెళ్ళాను. సో ఇప్పుడు వాట్ ఐ వాస్ సేయింగ్ ఈజ్, తన స్వరూపాన్ని తాను తెలుసుకోవటంలో అనుసంధానం చేయాలి. ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది, కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, ఊరికే తిరుగుతుంటే యాక్సిడెంట్లు అయినా అవుతాయి. 10 తిరిగితే ఒకసారి ఏదో అవుతుంది. యాక్సిడెంట్ అయితే కాలు ఏదో, కాలు కాదు వెన్నెముక దగ్గర ఏదో చిన్న పూస ఏదో తేడా వచ్చింది. అది వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ బెడ్ మీద ఇలాగే పడుకుని ఉండాలి, ఇటు కదలడానికి లేదు అటు కదలడానికి, ఆ కాలుకి ఏదో పుల్లిలాగా వేసి కడతారు. ఎప్పుడైనా చూసారా అటువంటి పేషెంట్ని? చాలా కష్టం. అలా పడుకుని ఉండాలి బెడ్ మంచం మీద, ఒకటే పొజిషన్లో పడుకుని ఉండాలి, ఇంకా కదలడానికి వీలుండదు. అలా ఎన్ని రోజులు? 4 అప్పుడు ఆ ఎముక తుక్కుంటుంది. అలా 4 కట్టేసి పెడతారు ఏమో పుల్లీలు. చూసారా ఎప్పుడైనా అటువంటి పేషెంట్ని? ఆ హాస్పిటల్లో ఉంటారు. ఎనీవే, 4 నేను వెళ్ళాను. వెళ్ళగానే ఆయన కదలడానికి కూడా లేదు, కదలకుండానే బొట 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 కన్నీళ్లు కాలుస్తూ బావులు ఉన్నాడు. స్వామీజీ అని నేనానే, ఏమిటో అంత కంగారు పడతావు, యాక్సిడెంట్లు అయితే మరి ఏం చేస్తాం, హాస్పిటల్లో ఉండాల్సి వస్తే ఉండాలి, 1-2 హాస్పిటల్లో ఉండాల్సి వస్తే కంగారు పడకూడదు, ఉండి అదేదో పూర్తి చేసుకుని బయటికి రావాలి, ఏదో కొంచెం ఖర్చు అవుతుంది, ఖర్చు పెట్టుకోవచ్చు, అతనికి ఏం లోటే లేదు. 1-2 హాస్పిటల్లో ఉండొచ్చు, ఆఫీసులు అవి తిరిగి బదులు హాస్పిటల్లో ఉండొచ్చు. అంటే అతను అంటాడు, నా సమస్య అది కాదండి బాబు, అది సమస్య కాదు, నాది డబ్బు సమస్య కాదు, 1-2 ఉండడానికి సమస్య కాదు, 1-2 నేను ఇలా కదలకుండా ఉండాలి, అది తలుచుకున్నప్పుడల్లా నాకు భయం వేసేసి నేను వణికిపోతున్నాను, నేను కదలకుండా 1-2 ఎలా ఉండగలను, అదే అతని సమస్య. అప్పుడు నేను చెప్పాను, చూడు కదిలేది నువ్వు కాదు, కదలనేది కూడా నువ్వు కాదు, కదిలేది దేహం, కదలడం మానేసేది కూడా దేహం. ఆత్మ అంటే దేహం కాదు, నేను అంటే దేహం కాదు. జాగ్రత్త అవస్థలో నేను దేహం కదులుతుంది, స్వప్న నిద్రావస్థలో దేహం కదలకుండా పడు ఉంటుంది. కదిలేది మానేది దేహం కానీ నేను కాదు. తర్వాత పనులు చేసేది మనస్సు, ఇంద్రియములు, దేహము తప్ప నేను కాదు, ఆత్మ అకర్త. కాబట్టి నేను పనులేమీ చేయటం లేదనే బెంగనీకి అనవసరం, ఎందుకంటే పనులు చేసినా మానినా దేహేంద్రియాలు తప్ప ఆత్మ కాదు, నేను కాదు. తర్వాత నేను ఎప్పుడూ కదలదు, ఎప్పుడూ నిశ్చలంగానే ఉంటుంది. ఆత్మకి కూటస్థ అని పేరు, అచల. కూటస్థం అచలం ధ్రువం, 12వ అధ్యాయం. కూటస్థం, కూటము అంటే బండరాయి, బండరాయి కదులుతుందని కదలదు. ఆత్మ అలాంటిది, కదిలేది మనస్సు. ఇది ఎలాగంటే, నీటిలో చంద్రుడి ప్రతిబింబం పడి నీరు కదిలినప్పుడు ఆ ప్రతిబింబం కదులుతుంటే చంద్రుడు కదిలినట్టు అనిపిస్తుంది. చంద్రుడు కదలడం ఏంటంటే, చంద్రుడు ఏం కదలడు, చంద్రుడు ఉన్న తోడు ఉంటాడు, కదలడు, నీరు కదులుతుంది. ఆ రకంగా మనస్సు కదిలినప్పుడు నేను కదిలేను అనిపిస్తుంది, కదలనిది నేను. తర్వాత నేనులో శబ్దం లేదు, రూపం లేదు, రసం లేదు, గంధం లేదు, స్పర్శ లేదు. నేనులో కదలిక లేదు, కదలకపోవడము, ది ఆపోజిట్ లేదు, ఇవేమీ లేవు. నేను నిశ్చలమైనది. దానికి
శబ్దాదులను జోడిస్తే వచ్చే గొప్ప లేదు, శబ్దరూపాలని తీసేస్తే వచ్చే లోటు లేదు. ఆ నేనును తెలుసుకో, నేను మీద మనస్సు పెట్టు. నేను ఉన్నాను, ఎరుకయ్యై ఉన్నాను అను అను అని ఆ పనిచేత నేను అనిపించా. అను నువ్వను, అయాం అహమస్మి, నేను ఉన్నాను. ఉన్నానంతే, ఎలా ఉన్నాను? ఎరుక రూపంగా ఉన్నాను, చిద్రూపంగా ఉన్నాను. డూ దిస్ మచ్ యూ డూ, ఇంకేమి చేయకు, నువ్వు ఇది చేస్తూ ఉండు అని చెప్పాను. అతను నా మాట విని చేశాడు. మళ్ళీ నా 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత అతని భార్య ఫోన్ చేసి చెప్పింది నాకు, అతను బాగా ఇంప్రూవ్ అవుతున్నాడండి, ఇంకో 2 రోజుల్లో ఈ కట్లు అవి తీసేస్తారు, ఇతను హ్యాపీగా ఉన్నాడు, ఏమి కంప్లైంట్స్ లేవు, హ్యాపీగా ఉన్నాడు, కదలకుండా అలాగే ఉన్నాడు, ధ్యానం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు. నేను వెళ్ళాను చూడటానికి. ఇప్పుడు బావురు మనం ఏడవలేదు, నవ్వుతో స్వామీజీ మళ్ళీ ఎందుకు వచ్చారు, మొన్నేగా వచ్చారు, మళ్ళీ ఎందుకు వచ్చారంటే అసలు నిన్ను చూద్దామని వచ్చానా బాబు, నువ్వు నీ అంతటి బుద్ధిమంతు నాకు ఎక్కడా కనపడలేదు, ధ్యాన యోగాన్ని గురించి ఉపన్యాసాలు చెప్తున్నాం కానీ ఇంత ప్రాక్టికల్గా నీ భార్య నాతో మాట్లాడింది, అమ్మగారు మాట్లాడారు, నాకు అర్థమైపోయింది నీ సంగతి, నువ్వు చాలా బుద్ధిమంతుడు అయ్యాలంటే అది చెప్పడం ఎంతో బాగుందండి. ధ్యానం అంటే హ్యాపీగా ఉన్నాడు, పిక్నిక్లో ఉన్నాడని కాదు, సమస్య ఉంది, బాధ లేదు, బెంగ లేదు, భయం లేదు, ఏడుపు లేదు, ఒక సహన శక్తి వచ్చింది, ఒక ఆత్మనిష్ట కుదిరింది, తనకేదో లోటు వచ్చేసింది, అంతా సర్వనాశనం అయిపోయింది అనేటువంటి భయం నుంచి బయటపడిపోయాడు, ఒక ఒక స్థిరత్వం వచ్చింది మనిషికి ధ్యానం వల్ల. వచ్చాడు ఆ ధ్యానము, భగవంతుడు అతని మీద ఫోర్స్ చేశాడు అనారోగ్యం అదే యాక్సిడెంట్ ద్వారా. మనం ఫోర్స్ చేసి నేర్చుకోక్కర్లే, అనవసరం, అలా అనవసరం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే నేర్చుకుంటాం. మనం నేర్చుకునే సత్యం ఏమిటంటే, శబ్ద రూప రస స్పర్శ గంధములనే ఇంద్రియ జ్ఞానములు ఏవైతే ఉన్నాయో ఇవి నేను మీద వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను ఆత్మ చైతన్యం, సచ్చిదాత్మ అంటే ఆ ఎరుకయ్యి ఉండుట, అది సచ్చిదాత్మ అంటే. సచ్చిదాత్మ అంటే ఏదో అనుకున్నారు, ఎరుకయ్యి ఉండుట అది ఎప్పుడు పూర్ణం. కామన వచ్చినా పూర్ణమే, కామన తీరకపోయినా పూర్ణమే, శబ్దం విన్నా పూర్ణమే, వినకపోయినా పూర్ణమే. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా పూర్ణుడు, చూడడం మానేశా పూర్ణుడు, ఆ పూర్ణత్వానికి ఏమీ భంగం లేదు. అటువంటి ఆత్మనిష్టను ఎవడైతే సాధించుకుంటాడో వాడు జీవితంలో ఎప్పుడూ కూడా పూర్ణుడుగా మిగిలిపోతాడు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చలించడు, నిశ్చలంగా మిగిలిపోతాడు. కాబట్టి ఆత్మ యొక్క స్వరూపాన్ని ఆ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనస్సు ఇంద్రియాలు భోగాలను అనుభవిస్తూ ఉంటే నేను బాగుంటాను, లేకపోతే నాకు బతుకు లేదని అనుకోవడం అది అజ్ఞానం. అది మనస్సు ఇంద్రియములు భోగములు, ఈ మూడు, మనస్సు ఇంద్రియములు భోగములు, మనస్సు ఇంద్రియములు భోగములు, ఈ మూడింటి యొక్క సంబంధం లేని ఆత్మ పూర్ణము. ఈ మూడింటి సంబంధం ఉన్నప్పుడు కూడా ఆత్మ పూర్ణమే అనే సత్యాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ధ్యాన యోగము యొక్క సారాన్ని తెలుసుకున్నవాడు అవుతాడు. ధ్యాన యోగము అంటే ఏవో శక్తులు వచ్చేసాయి, పవర్స్ వచ్చేసాయి, దీపాలు కనపడ్డాయి, శబ్దాలు వినపడ్డాయి, అది కాదు ధ్యాన యోగం అంటే. అదంతా కూడా వాడి భ్రమ. ఇప్పుడు నేను చెప్పింది ఇది సత్యం.